ओके अंडी अंदर की कूडा मा विद्यालय यूट्यूब चैनल की स्वागत अयिते मनमु आंध्र प्रदेश चरित्रलो भागंगा तूर्पु चालुक्यल गुरिंचि चूसी उन्नाम तूर्पु चालुक्यल तर्वात वच्चिनटुवंटि सामंत राज्यालु अयिनटुवंटि ई तूर्पु चालुक्यल लेदा वेंगी चालुक्यल योक्क सामंत राज्यालु अयिनटुवंटि वेलनाटि चोळुलु अदे विधंगा तेलुगु चोळुलु वारिनि कोनिदिन चोळुलु अंटारु वारि गुरिंचि मरियु हैहय वंशस्थुलैनटुवंटि ఆ హైహే వంశస్థుల్లో కోన హైహేలు ఎవరెవరు వారి యొక్క రాజ్యపాలన ఏ విధంగా ఉంది అదేవిధంగా పల్నాటి హైహేలు ఎవరెవరు అందులో ప్రధానంగా రాజులు ఎవరు పల్నాటి యుద్ధం అనేది ఏ విధంగా జరిగింది ద్రాక్షారామ యుద్ధం అనేది ఏ విధంగా జరిగింది ఈ యొక్క వెల్నాటి హైహేల్లో ఉన్నటువంటి రాజేంద్రటు కాకతీయ వంశంలో ఉన్నటువంటి ఏ యొక్క రాజును సంహరించాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా వీటి గురించి కూలంకుషంగా గత క్లాసుల్లో వివరించుకున్నాం సో ఈ రోజు నుంచి కూడా మనం మొదలు పెడుతున్నటువంటి అత్యంత సువిశాలమైనటువంటి సుదీర్ఘమైనటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అంటే ఇప్పుడు మనం దీన్ని కాకతీయ సామ్రాజ్యం నుంచి ఏమని చెప్పుకుంటామన్నా మనం ఫస్ట్లో సిలబస్ పేపర్ తీసుకున్నట్లయితే మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలోనికి వస్తుంది అర్థమవుతుందా లేదన్నా మధ్య ఆంధ్రదేశ చరిత్రలో భాగంగా మనకి మొదటి చాప్టర్గా ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం అనేది చూస్తాం అయితే మనకి మొదటగా చూసినటువంటి శాతవాహనుల నుంచి తూర్పు చాళుక్యుల వరకు ఉన్నటువంటి ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర ఏదైతే ఉందో ఇందులో ప్రధానంగా శాతవాహనులు విష్ణుకుండినులు తూర్పు చాళుక్యులు ఈ మూడు కూడా మనకి ప్రధానంగా మార్క్స్ వచ్చేటటువంటి ఏరియా అంటే ఎగ్జామినర్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటటువంటి అంటే ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటటువంటి టాపిక్స్ ఏమేమి అంటే ఒకటి శాతవాహనులు అత్యంత సుదీర్ఘమైనటువంటి సామ్రాజ్యం తప్పనిసరిగా 5 నుంచి 6 ప్రశ్నలు 6 నుంచి 7 వరకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి ఏరియా ఏదంటే శాతవాహనులు దాని తర్వాత ఇక్ష్వాకులు కూడా చెప్పొచ్చును దాని తర్వాత విష్ణుకుండినులు అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది శాతవాహనుల తర్వాత మరలా తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు ఇది ప్రాచీన ఆంధ్రదేశ్ చరిత్రలో ప్రసిద్ధమైనటువంటి ప్రముఖమైనటువంటి టాపిక్స్ మరి మనము మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర గురించి ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం మరి యొక్క మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో ఉన్నటువంటి టాపిక్స్ తీసుకున్నట్లయితే కాకతీయ సామ్రాజ్యము అదేవిధంగా రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యము కుతుబ్ షాహీలు సో ఇక్కడి వరకు ఉన్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి 4 టాపిక్లు కూడా మనకి మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలోనికి వస్తాయి మరి యొక్క మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే కాకతీయ సామ్రాజ్యం నుంచి తప్పనిసరిగా 5 నుంచి 6 బిట్లు అడిగేటటువంటి అవకాశం ఉంది గ్రూప్ 2 వరకు తీసుకున్నట్లయితే మిగతా ఎగ్జామ్స్లో కూడా తప్పనిసరిగా అడుగుతారు గ్రూప్ 2 గ్రూప్ 1 అంటే ఉన్నతమైనటువంటి పరీక్షల్లోనే మరి ఇన్ని ఎక్కువ మార్కులు అడుగుతుంటే మరి సాధారణమైనటువంటి పరీక్షల్లో ఎన్ని అడుగుతుంటాడో మీ యొక్క ఊహలకే వదిలేస్తున్నాను సో కాబట్టి ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యము అదేవిధంగా రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యము కుతుబ్ షాహీలు ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రతో పోల్చుకుంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విభాగాలు ఇవన్నీ కూడా మరి అందులో కాకతీయ సామ్రాజ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం ఇది కంప్లీట్ అయిన తర్వాత వరుసగా మనం మధ్యయుగ భారతదేశ ఆంధ్రదేశ చరిత్ర మొత్తం పూర్తి చేసుకొని తర్వాత మనము నవీన ఆంధ్రదేశ చరిత్రలోనికి అడుగు పెడతాం సో కాబట్టి మరి యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా సో కాకతీయ సామ్రాజ్యము మీన్స్ ఏమిటినా కాకతీయులు సో ఈ కాకతీయుల గురించి మనం మాట్లాడే ముందు ప్రధానంగా వీరి గురించి తెలుసుకోవాల్సినటువంటి ప్రముఖమైనటువంటి అంశం ఏమిటంటే మరి మీకు తెలుసు 200 BC నుంచి 200 AD వరకు అంటే దాదాపు 4 శతాబ్దాల పాటు మన యొక్క ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపత్యం చలాయించి పాలించినటువంటి గొప్ప రాజవంశం ఏది అంటే శాతవాహన రాజవంశం అని చెప్పేసి దాని గురించి సుదీర్ఘంగా మనం చర్చించుకున్నాం అందులో వచ్చినటువంటి రాజులు వారి కాలంలో వేసినటువంటి శాసనాలు వారి కాలంలో దొరికినటువంటి నాణాలు వారి రాజ్యపాలన ఏ విధంగా ఉంది వారి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది వారి సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వారి మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క వారి కాలంలో విద్యా సాహిత్యం అనేది ఏ విధంగా ఉంది వారి కాలంలో లలిత కళలు ఏ విధంగా ఉన్నాయి వారి కాలంలో నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయి వారి రాజధాని ఏమిటి వారి కులం ఏమిటి వారి మతం ఏమిటి వారి అధికార పీఠం ఎక్కడ అనేటటువంటి వారి ఏ జాతి వారు ఎక్కడి నుంచి వచ్చారు వారి మూల పురుషుడు ఎవరు వారి యొక్క స్వతంత్ర సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అని చెప్పేసి మొదటి రాజు నుంచి చిట్ట చివరి రాజు 30వ రాజు అయినటువంటి పులోమావి 3 వరకు కూడా మనం మాట్లాడుకున్నాం అయితే మరి మనకి కాకతీయ సామ్రాజ్యంలో అంతమంది రాజులు రారు కానీ మనకి ప్రధానంగా ప్రాచీన ఆంధ్రదేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా ఎక్కువ మంది రాజులు ఎక్కడొస్తారంటే మీకు తెలుసు ఆల్రెడీ గత చాప్టర్లో చూసి ఉన్నాం వేంగి చాళుక్యులు చాలా ఎక్కువ మంది రాజులు వస్తూనే ఉంటారు వారు
ద్రౌపది వస్త్రాభరణంలో మనకి దుశ్శాసనుడు ద్రౌపది యొక్క చీర లాగుతుంటే ఎలా అయితే వస్తూ ఉంటాదో శ్రీకృష్ణ పరమాత్ముడి దయ వల్ల ఇలా తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల యొక్క చాప్టర్లో రాజుల గురించి చెప్తూ ఉంటలా వస్తూనే ఉన్నారు. మనకి ఎంతోమంది రాజుల గురించి చూసి ఉన్నాం, చూసాము లేదన్న, కుబ్జ విష్ణువర్ధన నుంచి మనం కంటిన్యూస్గా చూసుకుంటూనే వస్తున్నాం. అంతమంది రాజులు ఉంటారు, కానీ వాటితో పోల్చుకుంటే శాతవాహన సామ్రాజ్యము, ఈ యొక్క తూర్పు చాళుక్యుల వంటి చాప్టర్స్తో పోల్చుకుంటే కాకతీయ సామ్రాజ్యంలో వచ్చినటువంటి రాజుల సంఖ్య అనేది చాలా తక్కువ అని చెప్పాలి, చాలా మిళితం అని చెప్పేసి చెప్పవచ్చును. కానీ ఇందులో చూడాల్సినటువంటి విభాగాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యం అనేది ప్రధానంగా శాతవాహనుల తర్వాత మన యొక్క ఆంధ్రదేశంలో, మన యొక్క ప్రాచీన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే, ప్రాచీన ఆంధ్రదేశంలో తీసుకున్నట్లయితే తెలుగు వారందరినీ కూడా ఏకం చేసి పాలించినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి మొట్టమొదటి సామ్రాజ్యం మన యొక్క కాకతీయ సామ్రాజ్యం. అర్థమవుతుందా లేదన్నా, చాలా చాలా గొప్ప సామ్రాజ్యం. ప్రధానంగా తెలుగు వారందరినీ కూడా ఏకం చేసి ఏకఛత్రాధిపత్యం చలాయించి పరిపాలించినటువంటి గొప్ప రాజవంశం ఏదయ్యా అంటే ఏకైక కాకతీయ రాజవంశం అని చెప్పేసి చెప్పవచ్చును. తెలుగువారు అని ప్రధానంగా ఎందుకు చెప్తున్నానంటే అత్యంత గొప్ప సామ్రాజ్యము, అత్యంత సుదీర్ఘంగా 30 మంది రాజులు 400 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి శాతవాహనులకు కూడా ఆ యొక్క అవకాశం లేదు. ఎందుకంటే వారి కాలంలో తెలుగు అనేది ప్రాచుర్యం పొందలేదు. అందుకే కదా శాతవాహనులు తమ యొక్క ఎవరు రాజులైనటువంటి ఎవరి దగ్గర నుంచి వచ్చారు, మౌర్యుల దగ్గర నుంచి వచ్చారు కాబట్టి తమ యొక్క రాజభాషగా ప్రాకృతాన్ని పెట్టుకోవడం అనేది జరిగింది. కానీ కాకతీయుల కాలంలో తీసుకున్నట్లయితే వీరు తెలుగు అభివృద్ధికి ఒక మహోన్నతమైనటువంటి పీట వేశారు అని చెప్పేసి చెప్పవచ్చును కాకతీయులు. అర్థమవుతుందా లేదన్నాను. అదేవిధంగా వీరి పరిపాలనా విధానంలో అయితేనేమి, రైతుల యొక్క వ్యవసాయం కోసం తవ్వినటువంటి రుద్ర తటాకాలు, అంటే తటాకాలు మీన్స్ ఏమిటంటే చెరువులను తవ్వడం అయితేనేమి, వ్యవసాయం కోసం నీటిపారుదలకి వీరు చేసినటువంటి కృషి అనేది మహోన్నతమైనది అని చెప్పవచ్చును. అదేవిధంగా వీరి కాలంలో తెలుగుకు లభించినటువంటి ఆదరణ, సాహిత్యానికి లభించినటువంటి ఆదరణ, లలిత కళలకు లభించినటువంటి ఆదరణ, నిర్మాణాలకు లభించినటువంటి ఆదరణ, కవులకు లభించినటువంటి ఆదరణ, ఏ యొక్క సామ్రాజ్యంలోనూ, ఆంధ్రదేశ చరిత్రలోనే ఏ యొక్క సామ్రాజ్యానికి కూడా అంత గొప్ప పీట వేయలేదు. సో ఏ విషయంలో తీసుకున్నా సరే కాకతీయులు మహోన్నతమైనటువంటి పరిపాలన చేపట్టారు అని చెప్పేసి మనం చెప్పవచ్చును. అంత గొప్ప సామ్రాజ్యం ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం. అర్థమైందా లేదన్నాను. సో అటువంటి కాకతీయ సామ్రాజ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇక కాకతీయ సామ్రాజ్యం యొక్క, అంటే ఈ యొక్క పునాదులు ఏ విధంగా పడ్డాయి, కాకతీయ సామ్రాజ్యం అనేది ఏ విధంగా వెలసింది అనేటటువంటి విషయాలను గురించి ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకుందాం. అర్థమైందా లేదన్నా. సో ఇక కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి తొలిపాలకులు ఎవరు, అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మలిపాలకులు, అంటే తొలిరాజులు మలిరాజులు ఎవరెవరు, అసలు ఈ తొలిరాజులు ఏ విధంగా వచ్చారు, వీరికి సంబంధించినటువంటి శాసనాలు ఏమిటి, అసలు కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు ఎలా పడ్డాయి, వీళ్ళ మూల పురుషుడు ఎవరు, అర్థమవుతుంది లేదన్నా, వీరి రాజ్యస్థాపకుడు ఎవరు, ఆ విషయాలన్నింటి గురించి కూడా ఈరోజు మనము కూలంకుషంగా ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. సో తప్పనిసరిగా ఒక క్లాస్ విన్నాము అంటే క్లాసుకు సంబంధించి 1 or 2 bits తప్పనిసరిగా ఎగ్జామినేషన్ సెంటర్లో వచ్చేసాయని చెప్పేసి డిసైడ్ అయినట్టు వింటేనే తప్పనిసరిగా మనకి క్లాస్ అనేది వంటపడుతుంది. అర్థమవుతుంది లేదన్నా. సో డెడికేటెడ్గా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మరి యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే మరి ఇచ్చి అంత తెలుగు వారందరినీ కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి అత్యంత సుదీర్ఘమైనటువంటి యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి, వీరి యొక్క వంశం గురించి, అంటే ప్రధానంగా కాకతీయ వంశం గురించి తెలియజేసేటటువంటి శాసనాలు మనకి ప్రధానంగా 2 శాసనాలు లభ్యమవుతున్నాయి. మరి అందులో ప్రధానంగా ఆ శాసనాలు రెండింటి గురించి కూడా, ఆ శాసనాలను ఎందుకు వేశారు, ఏ సందర్భంలో వేయాల్సి వచ్చింది, ఆ వేసినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వేసినటువంటి రాణి ఎవరు, ఎవరు వేశారు, మహిళ వేసిందా పురుషుడు వేశారా, అసలు ఆ శాసనం వేయడానికి గల ముందు ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, వాటన్నిటి గురించి కూడా మనం ప్రధానంగా మాట్లాడాలి. మరి ప్రధానంగా ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి తెలియజేసేటటువంటి శాసనాలు ఏమున్నాయంటే 2 శాసనాలు మనకు తెలియజేస్తున్నాయని చెప్పాము. 1వది ఏమిటి నాన్న అంటే మాగల్లు శాసనం. ఏ శాసనం నాన్న? మాగల్లు శాసనం. దీని గురించి ఆల్రెడీ మనం తూర్పు చాళుక్యుల గురించి అత్యంత సుదీర్ఘంగా వివరించుకున్నటువంటి సమయంలో ఈ యొక్క మాగల్లు శాసనం గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం. మరి మాగల్లు శాసనం తర్వాత కాకతీయ సామ్రాజ్య వంశావళి గురించి, వంశవృక్షం గురించి తెలియజేస్తున్నటువంటి 2వ శాసనం ఏమిటి అంటే బయ్యారం శాసనం. ఏ శాసనం నాన్న? బయ్యారం శాసనం అనేది కూడా ఈ యొక్క కాకతీయుల వంశం యొక్క వంశవృక్షం గురించి తెలియజేస్తుందని చెప్పి చెప్పవచ్చును. మరి ప్రధానంగా బయ్యారం శాసనం గురించి మాట్లాడే ముందు మనం మాట్లాడవలసినటువంటి అంశం ఏమిటంటే మాగల్లు శాసనం గురించి మనం ప్రధానంగా మాట్లాడదాం. మరి ఈ యొక్క మాగల్లు శాసనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని మీకు లేదు, కానీ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యుల్లో దీని గురించి చెప్పుకున్నాం.
మరి యొక్క మాగల్లు శాసనం ఎందుకు వేయాల్సి వచ్చింది, మరి యొక్క మాగల్లు శాసనానికి మరియు కాకతీయ సామ్రాజ్యానికి ఏమిటి సంబంధం అనేటటువంటి విషయాన్ని గురించి చర్చించే ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ నేపథ్యానికి వెళ్ళాలి అంటే మరలా తూర్పు చాళుక్య సామ్రాజ్యానికి మనం మరలా వెళ్ళాలి. ఇదంతా కూడా దక్షిణ భారతదేశం అనుకుంటే, మరి దక్షిణ భారతదేశంలో ప్రధానంగా 957 అంటే మనకు మాగల్లు శాసనాన్ని ఎప్పుడు వేశారన్న 957లో మనకి ఎవరు తూర్పు చాళుక్య లేదా వెంగి చాళుక్య రాజు అయినటువంటి దానార్నవుడు మనకి ఈ యొక్క మాగల్లు శాసనం ఇవ్వడం జరిగింది. ఇలా 957లో ఈ యొక్క దానార్నవుడు తూర్పు చాళుక్య రాజు అయినటువంటి దానార్నవుడు వేసినటువంటి మాగల్లు శాసనమే మనకి కాకతీయ సామ్రాజ్య వంశం వృక్షం గురించి తెలియజేస్తుంది అనేటువంటి విషయం గురించి మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. మరి ఎప్పుడైతే ఈ యొక్క 957 కాలం ఉందో, ఈ 957 కాలంలో మనకి ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరయ్యా అంటే మరి మీకు ఆల్రెడీ తెలుసు, ఎవరినన్నా చాళుక్య భీమా టూ, ఎవరినన్నా చాళుక్య భీమా టూ మనకి పరిపాలించడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందిలేనన్నా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క 957 సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరానికి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వేంగి రాజు చాళుక్య భీమా టూ అంటే మరి మనకు అదే సమయంలో ఇటువైపు పశ్చిమాన మనకి ఈ యొక్క ఏమిటినన్నా రాష్ట్రకూటులను పరిపాలిస్తున్నటువంటి ఎవరినన్నా రాష్ట్రకూటులు, ఈ యొక్క రాష్ట్రకూటులను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరయ్యా అంటే మనకి కృష్ణాత్రి, ఎవరినన్నా కృష్ణాత్రి. అంటే నేను దేని గురించి చెప్తున్నానంటే ఎందుకు మరలా తూర్పు చాళుక్యుల వద్దకు వెళ్ళానంటే మాగల్లు శాసనం అనేది ఎందుకు వేయాల్సి వచ్చింది అనేటటువంటి దాని యొక్క వెనుక నేపథ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ యొక్క 957 సంవత్సరంలో ఈ యొక్క కాలానికి వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు చాళుక్య భీమా టూ అయితే రాష్ట్రకూటులు, అంటే ఈ యొక్క వేంగి చాళుక్యులకి శత్రువులు ఎవరినన్నా రాష్ట్రకూటులు. కాబట్టి చాళుక్య భీమా టూ వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో తన యొక్క సమకాలీన శత్రురాజు ఎవరయ్యా అంటే కృష్ణాత్రి అని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమవుతుంది లేనన్నా. మరి ఇదే సమయంలో మనకి తెలంగాణ ప్రాంతములు అంటే కురివి ప్రాంతాన్ని మనకి వరంగల్ ఓరుగల్లు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరయ్యా అంటే కాకతీయులు మనకి పరిపాలిస్తున్నారు ఈ యొక్క ప్రాంతాన్ని అంతటినీ కూడా. ఎవరినన్నా కాకతీయులు. మరి కాకతీయుల్లో ప్రధానంగా అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరయ్యా అంటే మనకి కాకర్త్య గుండన, ఎవరినన్నా కాకర్త్య గుండన మనకి పరిపాలించడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ యొక్క చాళుక్య భీమా టూ వెంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో రాష్ట్రకూట సమకాలీన శత్రురాజు ఎవరంటే కృష్ణాత్రి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఓరుగల్లు ప్రాంతాన్ని కురివి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కాకతీయ రాజు ఎవరంటే కాకర్త్య గుండన. మరి ఈ యొక్క తూర్పు చాళుక్య రాజు అయినటువంటి చాళుక్య భీమా టూకి ఇద్దరు కుమారులు ఉంటారు నాన్న. వారే ఎవరెవరంటే మరి మీకు తెలుసు ఆల్రెడీ, ఒకటవ వాడు దానార్నవుడు, రెండవ వాడు ఎవరంటే అమ్మరాజు టూ. ఒకటవ వాడు దానార్నవుడు, రెండవ వాడు అమ్మరాజు టూ. మరి యొక్క వేంగి సామ్రాజ్యానికి చాళుక్య భీమా టూ తర్వాత రాజ్యానికి రావాల్సింది ఎవరయ్యా అంటే మనకి సాధారణంగా పెద్ద కుమారుడు జ్యేష్ఠుడైనటువంటి దానార్నవుడు సింహాసనానికి రావాలి. కానీ చాళుక్య భీమా టూ ఏం చేశాడంటే తనకి చిన్న కొడుకంటే ప్రేమతోనో లేదంటే వేరే ఏ యొక్క కారణంతోనో అయితేనేమి జ్యేష్ఠపుత్రుడైనటువంటి దానార్నవుడికి కాకుండా అతని తరువాత వేంగి చాళుక్య సామ్రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాడంటే అమ్మరాజు టూకి ఇవ్వడం అనేది జరిగింది. మరి వంశంలో గొప్పవాడు జ్యేష్ఠుడు అన్ని విధాలా కూడా ముందున్నటువంటి దానార్నవుడికి సింహాసనం ఇవ్వకుండా తన యొక్క తండ్రి వేంగి చాళుక్య సింహాసనాన్ని తన యొక్క సోదరుడైనటువంటి అమ్మరాజు టూకి ఇవ్వడము సహించలేకపోయాడు దానార్నవుడు. మరి ఆ యొక్క అసహించలేనటువంటి ఆ యొక్క మనస్తత్వంతో ఎప్పుడెప్పుడు దెబ్బకూడదామా అమ్మరాజు టూని, తన సోదరుడైనటువంటి అమ్మరాజు టూని ఎప్పుడు నుంచి ఎప్పుడైతే మనము ఈ యొక్క సింహాసనం నుంచి అతన్ని దింపివేసేసి వేంగి చాళుక్య సింహాసనాన్ని మనం అధిష్టిద్దామా అని చెప్పేసి వేచి చూస్తూ ఉన్నాడు ఎవరు మనకి దానార్నవుడు. మరి ఇతనికి ఇటువైపు నుంచి చూసుకున్నా సరే ఇతనికి మద్దతు ఇచ్చేటటువంటి వారు లేరు. వేంగి సామ్రాజ్యంలో ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఒక యువరాజుగా నాకు సింహాసనం కావాలి, నా తమ్ముడు లాక్కున్నాడని చెప్పేసి చెప్తే బాగోదు కాబట్టి ఎవరికి చెప్పుకోలేక తనలో తానే శతమతం అవుతున్నాడు దానార్నవుడు. కాకపోతే మనసులో మాత్రం ఒక విషయం తనని ఇప్పుడు వెంటాడుతుంది, జ్యేష్ఠపుత్రుని నన్ను రాజు చేయకుండా నా తమ్ముడిని చేశాడు, దానికి నాకు ఎంతో అవమానంగా ఫీల్ అయినటువంటి ఎవరినన్నా దానార్నవుడు ఏం చేశాడంటే మరి అటు ఇటు చూశాడు, ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. మరి చిట్ట చివరికి తనకు మిగిలినటువంటి ఒకే ఒక్క చాయిస్ ఎవరంటే కృష్ణాతిరి రాష్ట్రకూటులు మాత్రమే. యాక్చువల్గా ఏమిటి, వేంకి చాళుక్యులకి రాష్ట్రకూటులు శత్రువులు. శత్రువులైనా సరే తన దగ్గరికి వెళ్ళాడు, తన దగ్గర చేయి చాచాడు ఎవరు దానార్నవుడు.
మిత్రమా, నువ్వు నాకు శత్రువైనా సరే నీ యొక్క అవసరం నాకు పడింది. నీవు కనుక నాకు ఇప్పుడు సహాయం చేసినట్లయితే భవిష్యత్తులో నేను కూడా నీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాను. దయచేసి నాకు సహాయం చేయని చెప్పేసి తనను వేడుకోవడం అనేది జరిగింది. ఎవరు? దానార్ణవుడు. ఎవరిని ఎవరు వేడుకున్నారు? వేంగి చాళుక్య రాజైనటువంటి దానార్ణవుడు వెళ్ళి తన శత్రురాజైనటువంటి కృష్ణాత్రి యొక్క కాళ్ళు పట్టుకోవడం అనేది జరిగింది. మరి ఎప్పుడా 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 ఈ యొక్క వేంగి చాళుక్య సామ్రాజ్యాన్ని మనం పతనం చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు కృష్ణాద్రి. ఎందుకంటే శత్రురాజుకి ఎప్పుడు కూడా తన యొక్క శత్రురాజ్యం ఎప్పుడు కూలిపోతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. మరి అనుకున్నాడు కృష్ణాద్రి, రానే సమయం వచ్చిందని చెప్పేసి చెప్పు మిత్రం మనకి ఏమి కావాలి అని చెప్పేసి దానార్ణవుని అడగడం అనేది జరిగింది. మిత్రమా, నా యొక్క తండ్రి చాళుక్య భీమటు, నాకు తమ్ముడు ఉన్నాడు అమరాజుటు, కానీ తండ్రి తర్వాత సింహాసనానికి రావాల్సింది నేను. వేంగి చాళుక్య సింహాసనాన్ని అధిష్టించాల్సినటువంటి జ్యేష్ఠుడిని నేను, సమర్థుని నేను, కానీ నన్ను కాకుండా నా యొక్క సోదరుడు అమరాజు టూని చేయడం జరిగింది. కావున దయచేసి నాకు సహాయం చేసి తన దగ్గర నుంచి ఆ సింహాసనాన్ని నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నానని చెప్పేసి దానార్ణవుడు కృష్ణాత్రిని వేడుకోవడం అనేది జరిగింది. అదెంత మాట మిత్రమా అని చెప్పేసి కృష్ణాత్రి ఏం చేశాడంటే, తన యొక్క సామంత రాజు అయినటువంటి అంటే రాష్ట్రకూటుల యొక్క సామంతులు ఎవరు, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కురివి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కాకతీయులు. మరి యొక్క కాకతీయుల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ఎవరంటే కాకర్చగుండన. వెంటనే అరే కాకర్చగుండన ఇలా రా అని చెప్పేసి పిలిచాడు. ఎవరు? కృష్ణాద్రి. మరి ఆబ్వియస్లీ తమ యొక్క రాజు కృష్ణాద్రి రాష్ట్రకూటులే కాబట్టి వారు చెప్పినట్టు వినాలి కాబట్టి ఈడు సామంతరాజు కాబట్టి కాకర్చగుండన వెళ్ళాడు. ఏమిటి రాజవర్య చెప్పండి అని చెప్పేసి అంటే కృష్ణాద్రి ఏమంటాడంటే, నువ్వు తప్పనిసరిగా తక్షణమే వేంగి సామ్రాజ్యానికి వెళ్ళి అక్కడ సింహాసనంలో ఉన్నటువంటి అమరాజు టూని ఓడించి సింహాసనంలో నుంచి దించి అవసరమైతే అమరాజు టూని సంహరించి ఆ యొక్క సింహాసనాన్ని దానార్ణవుడికి వచ్చే విధంగా చూడాలి అని చెప్పేసి కృష్ణాత్రి యొక్క కాకర్చ గుండా నాకు చెప్పాల్సింది చెప్తూ ఉంటాడు. మరి ఇలా ఎప్పుడైతే రాజు చెప్పాడు, రాజాజ్ఞగా మరి రాజు చెప్పింది చేయాలి కాబట్టి హుటాహుటిన బయలుదేరాడు యుద్ధానికి కాకర్చగుండన. ఎక్కడికి బయలుదేరాడు? వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అమ్మరాజు టూపాయికి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధంలో ఈ యొక్క అమరాజు టూ అనేవాడు మరణించడం జరుగుతుంది. సో సంహరించేస్తాడు, చంపేస్తాడు. ఎవరు? కాకర్చగుండన. ఇలా మరి అమరాజు టూ చనిపోయాడు కాబట్టి దాని తర్వాత ఎవరికి వచ్చింది సింహాసనము అనుకున్నట్టుగానే ఎప్పటి నుంచో కలలు కాస్తున్న ఉన్నటువంటి దానార్ణవుడికి తన యొక్క తూర్పు చాళుక్య సింహాసనము లేదా వేంగి చాళుక్య సింహాసనం అనేది రానే వచ్చింది. మరి ఎంతో ఆనందంలో, ఎంతో ఉత్సాహంలో, ఎంతో ఉత్సుకతతో, మరి సుఖ సంతోషాలతో తూలితూగుతున్నాడు ఎవరినన్నా దానార్ణవుడు. మరి తనకి ఇంత సంతోషము, ఇంత ఆనందము, అంత గొప్పదైనటువంటి వేంగి చాళుక్య సింహాసనం రావడానికి గల కారకుడు ఎవరు అంటే ప్రధానంగా ఎవరన్నా కృష్ణాత్రి. అయినప్పటికీ ప్రధానంగా క్రెడిట్ ఎవరికి తగ్గుతుంది? కాకచ్చ గుండనకు తగ్గుతుంది. ఎందుకంటే కృష్ణాత్రి పంపించినప్పటికీ కూడా వచ్చి యుద్ధం చేసి అమరాజు టూని చంపి ఆ సింహాసనాన్ని ఇప్పించింది ఎవరు? దానార్ణవుడికి, కాకచ్చ గుండనాకి. సో కాబట్టి ఆ యొక్క గొప్పతనం అంతా కూడా ఎవరికి దక్కుతుంది? కాకచ్చ గుండనాకి. మరి అందుకే దానార్ణవుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు, రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నాకు ఈ హోదా రావడానికి గల కారణం ఎవరు? కాకచ్చ గుండన. సో దయచేసి కాకచ్చ గుండను పిలిపించండి అని చెప్పేసి కాకచ్చగుండను పిలిపించుకున్నాడు. సో కాకచ్చగుండనని అడుగుతాడు, ఏమని మిత్రమా, నాకు సింహాసనం రావడానికి నువ్వెంతగానో సహాయం చేశావు, కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో, నా రాజ్యంలో నీకు ఏమి కావాలన్నా సరే నేను నీకు ఇచ్చేస్తానని చెప్పేసి దానార్ణవుడు తనకు ఆఫర్ ఇస్తాడు. ఎవరికి? ఈ యొక్క కాకచ్చగుండనకి. అప్పుడు కాకచ్చగుండన ఏమంటాడంటే, నాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు కానీ రాజా, నాకు మీ యొక్క అంటే కాకతీయ ప్రాంతంలో ఉన్నటువంటి కురివి ప్రాంతాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు. ఎవరు? కాకచ్చగుండన. అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను స్వతంత్రంగా పరిపాలించుకుంటాను అని చెప్పేసి ఎవరిని కోరుతాడు? ఈ యొక్క దానార్ణవుని కోరడం జరుగుతుంది. సో కాబట్టి ఆ యొక్క కురివి వరంగల్లు ప్రాంతాన్ని ఇచ్చేస్తాడు. ఎవరికి? కాకచ్చగుండనకి. ఎవరిస్తారన్న? దానార్ణవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనితో పాటు నీకు ఇంకేమైనా కావాలా కోరుకో అని చెప్పేసి అంటే తన యొక్క ఆనందం అనేది అంత ఎక్కువగా ఉంది. ఏమి కావాలని ఇచ్చేస్తాడు ఆ సమయంలో? సగ రాజ్య భాగం ఇచ్చేమన్నా సరే ఇచ్చేస్తాడు. ఎందుకంటే సింహాసనం రావడానికి అంత సహాయం చేస్తాడు కాకచ్చగుండనా కాబట్టి. నీకేం కావాలి ఇంకా కోరుకో అని చెప్పేసి దానార్ణవుడు అంటాడు. మరి కాకచ్చగుండన ఏమిటి నాకు ఇంత ఆఫర్ ఇస్తున్నాడు అని చెప్పేసి కాకచ్చగుండన ఏమంటాడంటే, నాకు ఇంకేమీ వద్దు కానీ గురువా, నా యొక్క అంటే నేను మీకు చేసినటువంటి సహాయం అనేది
నా యొక్క నా తరువాత వచ్చినటువంటి వంశావళి అంటే నా యొక్క కుటుంబీకులు అంటే నా యొక్క తరువాత వచ్చినటువంటి జనరేషన్స్ అందరికీ కూడా నా యొక్క కొడుకులు నా యొక్క మనవళ్ళు అందరికీ కూడా నా గురించి నా గొప్పతనం గురించి తెలిసేటట్టుగా ఒక శాసనాన్ని వేయండి. ఆ శాసనంలో నా గురించే కాకుండా నా ముందున్నటువంటి నా తండ్రి నా తాత నా ముత్తాతల గురించి కూడా ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రశంసిస్తూ కాకతీయ వంశాన్ని గురించి తెలియజేస్తూ ఒక శాసనాన్ని వేయండి అని చెప్పేసి కాకచ్చ గుండ నా కోరడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సింహాసనం రావడానికి కారణమైనటువంటి కాకచ్చ గుండన తన కోరిక ఏమిటి, శాసనాన్ని వేయమన్నాడు తన వంశాన్ని ప్రశంసిస్తూ. అదెంత మాత్రం మిత్రమా అని చెప్పేసి వెంటనే దానార్నవుడు ఏం చేస్తాడు, మాగల్లు ప్రాంతంలో ఈ యొక్క శాసనాన్ని వేస్తాడు. కాకచ్చ గుండన కోరిక మేరకు ఏ శాసనం వేయిస్తాడు నాన్న, 957 ఎవరు వేస్తారు, దానార్నవుడి యొక్క మాగల్లు శాసనాన్ని వేయడం అనేది జరుగుతుంది. ఇదండి మాగల్లు శాసనం వేయడానికి ఉన్నటువంటి చారిత్రము చారిత్రక నేపథ్యము అని చెప్పేసి చెప్పవచ్చును. అది దానికి వెనుక ఉన్నటువంటి కథ. ఈ విధంగా కాకచ్చగుండన అంటే ఈ యొక్క తెలంగాణలోని కురివి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కాకచ్చగుండన యొక్క కోరిక మేరకు తూర్పు చాళుక్యుల లేదా వెంగ చాళుక్య రాజు అయినటువంటి దానార్నవుడు ఈ యొక్క మాగల్లు శాసనాన్ని వేయడం అనేది జరిగింది. అయితే మాగల్లు శాసనాన్ని వేస్తూ వేస్తూ ఏమని అడిగాడు ఎవరు దానార్నవుడు, మరి నీ యొక్క శాసనాన్ని వేయమన్నాడు, నీ మరి యొక్క వంశం గురించి చెప్పమన్నావు, సరే చెప్పు నేను రాస్తాను, ఏమిటి వేయాలి యొక్క శాసనంలో అని చెప్పేసి దానార్నవుడు కోరుతాడు. ఎవరిని కోరుతారు, కాకచ్చగుండని. అప్పుడు కాకచ్చగుండన తన వంశం యొక్క కార్యక్రమం అంటే తన వంశం యొక్క వంశవృక్షం గురించి ఈ విధంగా చెప్తాడు. ఒకటో వాడు ఎవరు పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే కాకచ్చగుండన తన గురించి చెప్పుకుంటాడు. దీని తర్వాత సరే నీ గురించి రాశాను, తర్వాత ఏం రాయాలి చెప్పు అంటాడు. మా నాన్నగారు అంటే కాకచ్చగుండన యొక్క నాన్నగారు అంటే కాకచ్చగుండన యొక్క తండ్రి ఎవరు, బేతరాజు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే మీ తండ్రి బేతరాజు అని కూడా రాశాను, నెక్స్ట్ ఏం కావాలి నెక్స్ట్ చెప్పాను అంటాడు. తన తండ్రి అంటే కాకచ్చగుండనానికి తాతయ్య, బేతరాజుకు తండ్రి, అర్థమవుతుంది లేదన్నా. ఇతని తండ్రి ఎవరంటే ఎరియగుండన గురువు గారు, ఎరియగుండన రాయండి, లేదా ఇతనుని ఎరియ రాష్ట్రకూట అని కూడా పిలుస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒకే వ్యక్తికి రెండు రకాల పేర్లు ఉంటాయి, అవి రెండు కూడా చూసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్లు అడిగేటప్పుడు కన్ఫ్యూజన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో అన్నీ మనం చూస్తాం. అదేవిధంగా ఈ ఎరియగుండ లేదా ఎరి రాష్ట్రకూట యొక్క తండ్రి ఎవరంటే అంటే ఈ విధంగా వంశక్రమం చెప్తున్నాడు. అంటే కాకచ్చగుండనకి ఎవరు ముత్తాత, ఎవరు అంటే ఆ గుండయ రాష్ట్రకూట, ఎవరినానా గుండయ రాష్ట్రకూట అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి అంతే గురువు గారు, ఇంతకు మించి మరి ఎవరు లేరు, నాకు తెలుసు వీరే అని చెప్పేసి కాకచ్చగుండన ఈ విధంగా కాకతీయుల యొక్క వంశక్రమం చెప్పడం జరిగింది. కాబట్టి కాకచ్చగుండన తన యొక్క మాగల్లు శాసనంలో కాకతీయుల వంశక్రమం గురించి చెప్తున్నటువంటి మాగల్లు శాసనంలో వంశవృక్షం ఏ విధంగా చెప్పాడు, మూల పురుషుడు ఎవరని చెప్పాడు, గుండయ రాష్ట్రకూట. గుండయ రాష్ట్రకూట తర్వాత తన కొడుకైనటువంటి ఎరియగుండన లేదా ఎరి రాష్ట్రకూట రాజ్యానికి రావడం జరిగింది. అతని తర్వాత తన కుమారుడైనటువంటి బేతరాజు రాజ్యానికి రావడం జరిగింది. అతని తర్వాత బేతరాజు కుమారుడైనటువంటి కాకచ్చగుండన నేను సింహాసనానికి వచ్చానని చెప్పేసి ఈ విధంగా తన యొక్క వంశక్రమం గురించి, తన యొక్క కాకతీయ వంశక్రమం గురించి చెప్పడం అనేది జరిగింది దానార్నవుడికి. అతను చెప్పినట్టుగానే ఈ యొక్క శాసనంలో మాగల్లు శాసనంలో దానార్నవుడు లిఖించడం అనేది జరిగింది. సో ఇదండి మాగల్లు శాసనంలో ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి, కాకతీయ సామ్రాజ్య వంశ వృక్షం గురించి ఈ విధంగా మనకి ప్రస్తావించడం అనేది జరిగింది. మరి ఇంకా ఈ యొక్క వంశము, ఈ యొక్క వేసినటువంటి దానార్నవుడు 957 వేసినటువంటి మాగల్లు శాసనంలో కాకతీయ సామ్రాజ్యం గురించి ఇంకా కొన్ని పాయింట్లు మనకు తెలుస్తూ ఉన్నాయి. మరి అవి ఏమిటి అని మనకు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మాగల్లు శాసనంలో ఈ యొక్క కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీరు విష్టి వంశస్థులు అని చెప్పేసి తెలుస్తుంది నాన్న. విష్టి వంశస్థులు చాలా చాలా ఇంపార్టెంట్. కాకతీయులు ఏ వంశస్థులు నాన్న, విష్టి వంశస్థులు అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఇదే విధంగా ఇదే శాసనంలో మరి రాష్ట్రకూటులు అంటే ఆల్రెడీ తమకి రాజులు ఎవరు, ఎవరి కింద సామంతులుగా ఉన్నారు కాకతీయులు, రాష్ట్రకూటులు, పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రకూటులకు సామంతులుగా ఉన్నారు. మరి అటువంటి రాష్ట్రకూటులు కూడా విష్టి వంశస్థులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ శాసనం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఒకటి కాకతీయులు విష్టి వంశస్థులే, రెండు ఈ యొక్క ఎవరు తూర్పున పశ్చిమాన ఉన్నటువంటి రాష్ట్రకూటులు కూడా విష్టి వంశస్థులే. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, కాకతీయులు మరియు రాష్ట్రకూటులు ఇద్దరూ కూడా బంధువులే. కాబట్టి తమ బంధువులుగా ఉన్నటువంటి, తమకు నమ్మకస్తులుగా ఉన్నటువంటి, అర్థమవుతుంది లేదన్న, ఈ యొక్క కాకతీయులను తమ యొక్క సామంత రాజులుగా ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్రకూటులు అని చెప్పేసి ఈ యొక్క విధంగా మనకు తెలుస్తుంది. అర్థమవుతుంది లేదన్న, ఇద్దరు విష్టి వంశస్థులు అంటే దానికి కారణం ఏమిటి, దానికి దానిలో దాగి ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి, ఇద్దరూ కూడా బంధువులు అంటే రాష్ట్రకూటులు కాకతీయులు బంధువులే అని చెప్పేసి మనకి ఈ యొక్క మాగల్లు శాసనం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా దీనితో పాటుగా ఈ యొక్క కాకతీయుల్లో తాను చెప్పినటువంటి గుండయ రాష్ట్రకూట ఎవరైతే ఉన్నారో, ఎవరినన్నా
గుండయ్య రాష్ట్రకూట. ఈ గుండయ్య రాష్ట్రకూట అనేవాడు ఈ యొక్క రాష్ట్రకూటుల రాజు అయినటువంటి వల్లభేషుడు అనేటటువంటి రాజు వద్ద, వల్లభేషుని వద్ద సేనానిగా పనిచేసినట్లుగా కూడా ఈ యొక్క శాసనం ద్వారా తెలుస్తుంది. ఏ యొక్క శాసనం ద్వారా తెలుస్తుంది? ఈ యొక్క దానార్ణవుడు వేసినటువంటి మాగల్లు శాసనం ద్వారా. ఈ యొక్క గుండయ్య రాష్ట్రకూట ఎవరైతే ఉన్నారో ఇతను వల్లభేషుని వద్ద సేనానిగా పనిచేసినట్లు మనకి తెలుస్తుంది. అర్థమైతుందా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క శాసనం ద్వారా మనకు తెలుస్తున్నటువంటి ఇంకొక విషయం ఏమిటంటే, ప్రధానమైనటువంటి విషయము ఈ యొక్క విషయము, ఏ విషయమేనన్నా, ఈ యొక్క కాకతీయుల యొక్క నామాలను కనుక మనము ప్రసిద్ధంగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఇరియ రాష్ట్రకూట, గుండయ రాష్ట్రకూట, మరి వీటిలో మనం ఈ వీరి యొక్క నామాలను బట్టి, వీరు ధరించినటువంటి నామాలను బట్టి మనకేం తెలుస్తుంది అంటే, ఈ మాగల్లు శాసనం ద్వారా ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, ఒకప్పుడు రాష్ట్రకూటుల యొక్క రాజులు అని చెప్పి, సామంతులు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే వీరి పేరు వెనుక రాష్ట్రకూట అని చెప్పి పెట్టుకున్నారంటే దాని అర్థం ఏమిటన్నా, వీరు వారి కింద సామంత రాజులుగా, సేనానులుగా పనిచేసి స్వతంత్రులుగా ఎదిగారు అని చెప్పేసి చెప్పవచ్చును. అర్థమవుతుంది లేదన్నా? ఇరియ రాష్ట్రకూట, గుండయ రాష్ట్రకూట అంటే దాని అర్థం ఏమిటి? రాష్ట్రకూట అని పెట్టుకున్నారంటే ఒకప్పుడు వారి కింద మేము సామంత రాజులుగా, సేనానులుగా, తలవరులుగా పనిచేశామని చెప్పేసి ఈ యొక్క నామాల ద్వారా మనకి తెలుస్తుంది. కాబట్టి వీరు ధరించినటువంటి ఈ యొక్క కాకతీయులు ధరించినటువంటి నామాలను బట్టి వీరి యొక్క తొలి కాకతీయులు ఎవరైతే ఉన్నారో, వీరు ప్రధానంగా రాష్ట్రకూటుల కింద సామంతరాజులుగా ఉండి తరువాత కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు అనేటువంటి విషయం మనకి ఈ యొక్క మాగల్లు శాసనం ద్వారా కూలంకుషంగా మనకి అర్థమవుతుంది. అర్థమైతలేరాను? సో ఇది మనకి మాగల్లు శాసనం 957లో దానార్ణవుడు వేసినటువంటి మాగల్లు శాసనం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి మనము కూలంకుషంగా వివరించుకున్నాము. మరి ఇది మాగల్లు శాసనం. మరి రెండవది ఇదే కాకతీయ సామ్రాజ్యం గురించి, ఈ యొక్క కాకతీయ సామ్రాజ్య వంశవృక్షం గురించి తెలియజేస్తున్నటువంటి ఇంకొక సామ్రాజ్యం ఏమిటంటే, ఏమని చెప్పాము నాన్న, ఇంకొక సామ్రాజ్యం చెప్పాలి, బయ్యారం శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క బయ్యారం శాసనం కూడా. మనకి మ్యాప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఆ మ్యాప్ని అలా ఉంచండి. మరి ఒకటవది మాగల్లు శాసనం చూసాము, రెండవది ఏమిటి నాన్న, బయ్యారం శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బయ్యారం శాసనాన్ని 1257లో, ఎప్పుడు నాన్న, 1257లో వేయించింది ఎవరు అంటే మైలాంబ. ఎవరినన్నా, మైలాంబ లేదా మైలాంబిక. చాలా చాలా ఇంపార్టెంట్ మైలాంబ. మరి ఎవరు ఈ యొక్క మైలాంబ అంటే, మరి మీకు తెలుసు కాకతీయులను ప్రధానంగా మనము రెండు వర్గాలుగా విభజించుకున్నాం. ఒకటి తొలి కాకతీయులు, రెండు మలి కాకతీయులు. అవన్నీ కూడా మనం చెప్తాం. తొలి కాకతీయులు కాడర్ తీసుకున్నట్లయితే బేతరాజు 1, ప్రోలరాజు 1. అర్థమైంది లేదన్నా? అదేవిధంగా బేతరాజు 2, దుర్గరాజు, ప్రోలరాజు 2, ఈ ఐదుగురు కూడా మనకి వరుసగా తొలి కాకతీయులు అని చెప్పి చెప్పవచ్చును. అర్థమైంది లేదన్న? నెక్స్ట్ మలి కాకతీయులు తీసుకున్నట్లయితే కాకతీయ రుద్రుడు, కాకతీయ రుద్రుడు తర్వాత మహాదేవుడు, మహాదేవుడు తర్వాత వచ్చిన వాడు గణపతి దేవుడు, గణపతి దేవుడు తర్వాత వచ్చిన వాడు తన యొక్క కుమార్తె అయినటువంటి రుద్రమదేవి, రాణి రుద్రమదేవి. కాకతీయ సామ్రాజ్యంలోనే ఏకైక మహిళా పాలకురాలు రుద్రమదేవి. తర్వాత మనకి ప్రతాపరుద్ర 2 అనేవాడు రాజ్యానికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఆర్డర్ అంతా కూడా మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడ మనం మాట్లాడవలసినటువంటి అంశం ఏమిటంటే, ఈ యొక్క బయ్యారం శాసనాన్ని వేసినటువంటి మైలాంబ లేదా మైలాంబిక ఒకరి సోదరి. ఎవరి యొక్క సోదరి? ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని అత్యంత సుదీర్ఘంగా పరిపాలించి కాకతీయ సామ్రాజ్యం యొక్క ఏమిటి, ఆ మహోన్నత్వాన్ని, ఆ యొక్క గొప్పతనాన్ని నలుదిశలా చాటివేసి తన యొక్క యుద్ధాలతో, తన యొక్క యుద్ధ నైపుణ్యాలతో, తన యొక్క వాక్చాతుర్యంతో మొత్తం ఈ యొక్క దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఒక విధంగా ఓడించి ఏకం చేసి పరిపాలించిన గొప్ప రాజు ఎవరంటే కాకతీయులలో గణపతి దేవుడు. ఎవరినన్నా? గణపతి దేవుడు. మహాదేవుడి యొక్క కుమారుడినన్నా గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడి యొక్క సోదరి అంటే చెల్లెలే ఎవరంటే ఈ మైలాంబ లేదా మైలాంబిక. సో కాబట్టి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజులలో ఒకరైనటువంటి గణపతి దేవుడి సోదరి అయినటువంటి మైలాంబ లేదా మైలాంబిక వేసినటువంటి శాసనమే బయ్యారం శాసనము అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఈ బయ్యారం అనే పేరు ఎందుకు పెట్టామంటే ప్రదేశాన్ని బట్టి పెడతారు. ఇప్పుడు మాగల్లు ఉంది, మాగల్లు ఒక ప్రదేశం. బయ్యారం ఉంది, బయ్యారం కూడా ఒక ప్రదేశం. ఎక్కడుంది? ఖమ్మం జిల్లాలో బయ్యారం అనేటటువంటి ప్రదేశంలో ఈ యొక్క ప్రాంతం
ప్రాంతం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో వేశారు కాబట్టి దీనికి బయ్యారం శేషణం అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి మైలాంబ గణపతి దేవుడు సోదరైనటువంటి మైలాంబ బయ్యారం శేషణాన్ని ఎక్కడ వేయించిందంటే ఖమ్మం జిల్లాలో వేయించింది అర్థమైతుందా ఖమ్మం ప్రాంతంలో వేయించింది అది బయ్యారం అనేది ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో శేషణం వేశారు కాబట్టి దానికి బయ్యారం శేషణం అనేటటువంటి పేరు వచ్చింది అంతే కదా దేవి నాగానికి నానాఘాట్ అనే ప్రాంతంలో వేసింది ఆల్రెడీ శాతవాహనంలో చూసుకున్నాం ఆ ప్రాంతంలో వేసింది కాబట్టి దానికి నానాఘాట్ శాసనం అనేది అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి తన యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ తనను ప్రశంసిస్తూ నాసిక్ ప్రశస్తి శాసనాన్ని వేయించింది ఎక్కడ వేయించింది నాసిక్ ప్రాంతంలో వేయించింది అందుకే దానిని నాసిక్ శాసనం అంటారు అర్థమైందా లేదా సో ఈ విధంగా ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి లేదా వేసిన రాజుని బట్టి ఆ యొక్క ప్రాంతానికి ఆ యొక్క శాసనం పేరు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా బయ్యారం శాసనాన్ని వేయించింది ఎవరంటే మైలాంబ లేదా మైలాంబిక ఈ మైలాంబ లేదా మైలాంబిక ఈ యొక్క బయ్యారం శాసనంలో ఏమిటంటే కాకతీయ సామ్రాజ్యం గురించి కాకతీయ వంశవృక్షం గురించి కూడా తెలియజేసింది ఏమని తెలియజేసిందంటే ఈ యొక్క మైలాంబ లేదా మైలాంబిక ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి మా యొక్క వంశానికి మూల పురుషుడు ఎవరంటే వెన్న రాజు లేదా వెన్న భూపతి ఏమిటినన్నా కొన్ని పుస్తకాలలో వెన్న భూపతి అని ఉంటుంది కొన్ని పుస్తకాలలో వెన్న రాజు అని ఉంటుంది ఏమన్నా సరే ఒకటే మా యొక్క వంశానికి మూల పురుషుడు అంటే ఏమిటి ఆ సామ్రాజ్యానికి మొదలవడానికి గల ప్రధానమైనటువంటి మొట్టమొదటి వ్యక్తిని మనం మూల పురుషుడిగా చెప్పుకుంటాం అంటే ఇప్పుడు శాతవాహనుడు అనేటటువంటి వ్యక్తి మనకి మూల పురుషుడు అని ఎలా చెప్పుకున్నాము ఈ యొక్క కాకతీయుల యొక్క మూల పురుషుడు కూడా వెన్న భూపతి లేదా వెన్నరాజు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ వెన్న భూపతి లేదా వెన్నరాజుకే కాకర్త్య అనే బిరుదు కూడా ఉండేది అని చెప్పేసి ఈ యొక్క మైలాంబ ఈ యొక్క బయ్యారం శాసనంలో చెప్పడం అనేది జరిగింది మరి ఈ యొక్క వెన్న భూపతి లేదా వెన్నరాజు అనేవాడు ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క ఇతర తరువాత వచ్చినటువంటి వంశవృక్షం గురించి కూడా చెప్పడం జరిగింది వెన్న భూపతి తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే గుండరాజు 1 ఎవరినన్నా ఇతని తర్వాత రాజ్యానికి వచ్చింది గుండరాజు 2 ఇతని తర్వాత రాజ్యానికి వచ్చింది గుండరాజు 3 ఇతని తర్వాత రాజ్యానికి వచ్చింది బేతరాజు లేదా బేతీయ రాజు ఇతని తర్వాత రాజ్యానికి వచ్చింది కాకత్య గుండన అని చెప్పేసి ఈ విధంగా మనకి వంశవృక్షం గురించి కాకతీయుల యొక్క వంశవృక్షం గురించి మనకి ఈ యొక్క మైలాంబ లేదా మైలాంబిక అయినటువంటి మహిళ ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి చెప్పింది మరి ఇక్కడ మీరు కూలంకుషంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బయ్యారం శాసనంలో ఈ యొక్క మైలాంబిక చెప్పినటువంటి ఆర్డర్ ఏ విధంగా ఉందన్న మొట్టమొదటి మూల పురుషుడు వెన్నభూపతి లేదా వెన్నరాజు అతని తర్వాత గుండరాజు 1 అతని తర్వాత గుండరాజు 2 అతని తర్వాత గుండరాజు 3 అతని తర్వాత బేతరాజు అతని తర్వాత కాకచ్చగుండన రాజ్యాన్ని పరిపాలించారు అని చెప్పేసి ఈ విధంగా తన మూల పురుషుడి నుంచి కాకచ్చగుండన వరకు కూడా మనకు చెప్పింది ఎవరు మైలాంబిక మరి ఇదే ఈ యొక్క బయ్యారం శాసనాన్ని మనము మాగల్లు శాసనముతో మాగల్లు శాసనంలో మనకి ఈ యొక్క దానార్నవుడు వేసినటువంటి మాగల్లు శాసనంలో ఉన్నటువంటి రాజుల క్రమంతో పోల్చినట్లయితే మనకు ఒక అవుట్ పాయింట్ అనేది వస్తుంది అవుట్ వ్యూ అనేది వస్తుంది మరి ఏమిటి ఆ యొక్క ఏమిటినా మాగల్లు శాసనంలో ఆర్డర్ ఏ విధంగా ఉందన్న చెప్పండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఏమిటి గుండయ్య రాష్ట్రకూట మొదటివాడు ఈ దీని ద్వారా అంటే బయ్యారం శాసనం ద్వారా కాకతీయ సామ్రాజ్యానికి మూల పురుషుడు వెన్నభూపతి అని చెప్పింది అదే మనకు మాగల్లు శాసనం ద్వారా ఎవరినన్నా గుండయ్య రాష్ట్రకూటే కదా మనకి చివరిగా చెప్పింది అంటే మూల పురుషుడు ఎవరని చెప్పారు గుండయ్య రాష్ట్రకూట ఇతని తర్వాత ఎవరు వచ్చారని చెప్పారు ఎరియ రాష్ట్రకూట ఎవరినన్నా ఎరియ రాష్ట్రకూట లేదా ఎరియ గుండన ఇతని తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరని చెప్పారు బేతరాజు బేతరాజు తర్వాత ఎవరు కాకచ్చ గుండన మరి మీరు ప్రధానంగా ఈ రెండు శాసనాలను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇక్కడ కాకచ్చ గుండన ఉన్నాడు ఇక్కడ కూడా కాకచ్చ గుండన ఉన్నాడు ఇక్కడ కూడా బేతరాజు ఉన్నాడు ఇక్కడ కూడా బేతీరాజు అంటే బేతరాజు ఇద్దరు కూడా ఒకటే దీనిని బట్టి బేతరాజు కాకచ్చ గుండన ఇద్దరూ కూడా రెండు శాసనాల్లో సమానంగా ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి గుండరాజు 3 అంటే ఎవరని తెలుస్తుంది ఎరియ రాష్ట్రకూట అంటే గుండరాజు 3 అన్న ఎరియ రాష్ట్రకూటుడు అన్నా సరే ఒకటే అని చెప్పేసి తెలుస్తుంది ఈ రెండు శాసనాలను కనుక మనము గమనించినట్లయితే అదేవిధంగా గుండయ రాష్ట్రకూట అన్న గుండరాజు 2 అన్న ఒకటే గుండరాజు 2 అన్న గుండయ రాష్ట్రకూట అన్న ఒకటే అని చెప్పేసి ఈ యొక్క రెండు శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఈ యొక్క మాగల్లు శాసనంలో చెప్పినటువంటి కాకచ్చగుండన చెప్పినటువంటి వంశక్రమము బయ్యారం శాసనం ద్వారా మైలాంబ చెప్పినటువంటి వంశక్రమము కూడా ఒకటే అని చెప్పేసి మనకి ఈ విధంగా తెలుస్తుంది అర్థమైందా లేదన్న సో ఇది మనకి మైలాంబ లేదా మైలాంబిక వేసినటువంటి బయ్యారం శాసనం అర్థమైంది లేదన్న సో కాబట్టి బయ్యారం శాసనం ద్వారా గుండరాజు 2 అన్న ఇరే రాష్ట్రకూటుడన్న ఒకటే గుండరాజు 2 అన్న ఎవరు
గుండరాజు టూ అన్న ఈ యొక్క ఎవరినన్నా గుండయ రాష్ట్రకూట అన్నా సరే ఒకటే అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అర్థమైంది లేదన్న. సో ఇది మనకి మాఘల్లు శేషణము మరియు బయ్యారం శాసనం ద్వారా కాకతీయ సామ్రాజ్యం గురించి మనకు తెలుస్తుంది. మనము ఒక శాసనాల గురించి ఇంత కూలంకుషంగా చూస్తున్నామంటే వారి యొక్క రాజకీయ చరిత్ర, వారి యొక్క సామాజిక చరిత్ర, వారి కాలంలో మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా మనము చాలా కూలంకుషంగా వివరించాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. ఎందుకంటే ఈ మాఘల్లు శాసనం అయితేనేమి, ఈ మాఘల్లు శాసనంలో ప్రస్తావించబడినటువంటి రాజుల వరుసక్రమం అయితేనేమి ఎగ్జామినేషన్స్లో కంటిన్యూస్గా అడుగుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క అంశంపై మనము కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి బాధ్యత అనేది ఉంది. బయ్యారం శాసనం అయితేనేమి, మాఘల్లు శాసనం అయితేనేమి గ్రూప్ టూ గ్రూప్ వన్ నుంచి కూడా ఎన్నో ఎగ్జామ్స్లో దీని గురించి అడుగుతున్నాడు, అడుగుతూ ఉన్నాడు, అడుగుతుంటాడు కూడా. అర్థమైందే లేదన్న. సో ఇది మనకి నెక్స్ట్ మనం మాట్లాడవలసింది ఏంటంటే కాకతీయ వంశవృక్షము, దాని గురించి తెలియజేసేటటువంటి శాసనాల గురించి చూసుకున్నాము. దీని తర్వాత కాకతి అనేటటువంటి పద ఉత్పత్తి, అంటే కాకతీయ అనేటటువంటి పదం ఏ విధంగా వచ్చింది, వీరి కాకతీయ సామ్రాజ్యం అని చెప్తున్నాం, మరి ఇవన్నీ కూడా ఏ విధంగా ఈ కాకతీయ సామ్రాజ్యానికి కాకతీయ అనే పదం వచ్చింది అనేటటువంటి అంశాన్ని గురించి మనం చూసుకున్నట్లయితే, మరి ప్రధానంగా ఎరియ రాష్ట్రకూట లేదా గుండరాజు త్రీ, గుండరాజు త్రీ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, ఎరియ రాష్ట్రకూట మాఘల్లు శాసనం ద్వారా ఇదే ఎరి రాష్ట్రకూటను మనకి ఈ యొక్క బయ్యారం శాసనం ద్వారా ఏం తెలుస్తుంది, గుండరాజు త్రీ ఏదన్నా సరే ఒకటే. కాబట్టి ఎరి రాష్ట్రకూట లేదా గుండరాజు త్రీ అనేటటువంటి వ్యక్తి కాకతి అనేటటువంటి పట్టణాన్ని పరిపాలించేవాడు, ఏ పట్టణాన్ననా కాకతి అనే పట్టణాన్ని పరిపాలించేవాడు, కాబట్టి వీరిని కాకతీయులు అంటారు అని చెప్పేసి ఒకటవ వాదన ఏమిటన్నా, ఈ రాష్ట్రకూటుల్లో ఒక రాజు అయినటువంటి కాకతీయుల్లో ఒక రాజు అయినటువంటి ఇరే రాష్ట్రకూటుడు లేదా గుండరాజు త్రి అనేవాడు కాకతి అనే పట్టణాన్ని పరిపాలించాడు కాబట్టి వీరికి కాకతీయులు అనేటటువంటి పేరు వచ్చింది అని చెప్పేసి చెప్పవచ్చును. అది ఒకటవది. రెండవది ఏమిటంటే మనకి కాకతీయుల్లో ప్రతాపరుద్రుడు అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు, మొట్టమొదటిగా స్వతంత్ర కాకతీయుల్లో మొట్టమొదటి రాజు. ఆ యొక్క ప్రతాపరుద్రుడు యొక్క ఆస్థానంలో ఒక ఆస్థాన కవి ఉంటాడు, అతనే ఎవరంటే విద్యానాథుడు. ఆ విద్యానాథుడు రాసినటువంటి గ్రంథం ఏమిటంటే ప్రతాపరుద్ర యశోభూషణము, ఏమిటన్నా ప్రతాపరుద్ర యశోభూషణము అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రాస్తాడు విద్యానాథుడు. కాబట్టి ప్రతాపరుద్ర యశోభూషణం అనేటటువంటి గ్రంథాన్ని రాసినటువంటి కవి ఎవరంటే విద్యానాథుడు. ఆ విద్యానాథుడు ఎవరి యొక్క ఆస్థానంలో ఆస్థాన కవి అంటే ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో ఆస్థాన కవి. మరి యొక్క ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి ఆస్థాన కవి అయినటువంటి విద్యానాథుడు రాసినటువంటి ఈ యొక్క ప్రతాపరుద్ర యశోభూషణము ద్వారా మనకి ఏమి తెలుస్తుందంటే వీరు ఎవరు, కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీరు కాకతి అనేటటువంటి ఒక దేవతని, అంటే కాకతి అంటే ఏమిటి, దుర్గాదేవి రూపం అని చెప్పి చెప్పవచ్చును. ఈ కాకతి అనేటటువంటి దేవతను వీరు కొలిచేవారు, అంటే దేవతను పూజించేవారు, అందుకే వీరికి కాకతీయులు అనేటటువంటి వంశనామం వచ్చింది. వీరి కాకతీయులు అనే పేరు రావడానికి గల కారణము వీరి కాకతీయ అనే దేవతను పూజించేవారు కాబట్టి ఆ యొక్క పేరు వచ్చిందని చెప్పేసి విద్యానాథుడి యొక్క ప్రతాపరుద్ర యశోభూషణము ద్వారా మనకు తెలుస్తుంది. అది రెండవది. మూడవ పాయింట్ ఏమిటంటే ప్రధానంగా ఈ యొక్క కాకతీయులు ఎవరినన్నా కాకతీయ రాజులు ఎవరైతే ఉన్నారు వీళ్ళెవరు, శూద్రులు. మరి శూద్రులు మరి రాజ్యపాలన చేపట్టొచ్చా, మరి మీకు తెలుసు ఆల్రెడీ వర్ణ వ్యవస్థ గురించి చూసుకున్నాం, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు. మరి ఈ నలుగురిలో కూడా మరి మనకి బ్రాహ్మణులు ఏం చేస్తారు, మంత్రోచ్చరణ యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారు. క్షత్రియులు ఏం చేస్తారని చెప్పాను, క్షేత్రాన్ని పరిపాలించేవారు క్షత్రియులు. కాబట్టి రాజుగా ఉండాలంటే క్షత్రియులే ఉండాలి తప్పనిసరిగా. వైశ్యులు ఏమిటి, వ్యాపారం. శూద్రులు ఏమిటి, వ్యవసాయం వారి యొక్క ప్రధాన వృత్తి. మరి ఈ కాకతీయులు ఎవరు, శూద్రులు. మరి శూద్రులు రాజ్యపాలన చేపట్టొచ్చా, చేపట్టకూడదు. క్షత్రియులు అయితేనే రాజ్యపాలన చేపట్టాలి. అందుకోసం అని చెప్పేసి రాజ్యపాలన చేపట్టాలైతే వర్ణ వ్యవస్థ అడ్డుగా వస్తుంది, మనము శూద్రులమి కాబట్టి మనము క్షత్రియులుగా మారాలి అంటే జైన మతాన్ని స్వీకరించాలి. అర్థమవుతుంది లేదన్న. సో అందుకే తొలి కాకతీయులు ఎవరైతే ఉన్నారో ఎన్నో ఎగ్జామ్లో బిట్టి అడుగున్నాడు, తొలి కాకతీయులు స్వీకరించినటువంటి మతం ఏమిటి, జైన మతాన్ని స్వీకరించారు, వారు స్వీకరించడానికి గల కారణం ఏమిటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఈజ్, ఏమిటి నాన్న, రాజ్య పాలన చేపట్టాలంటే తప్పనిసరిగా రాజు అనేవాడు క్షత్రియుడై ఉండాలి.
అర్థమైంది లేదా? మరి వీళ్ళెవరు కాకతీయులు? శూద్రులు. అందుకే తొలి కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీరు జైన మతాన్ని స్వీకరించి క్షత్రియులుగా మారడం అనేది జరిగింది, తమ వర్ణాన్ని మార్చుకోవడం అనేది జరిగింది. మరి ఏ విధంగా వీరు జైన మతాన్ని స్వీకరించారంటే, మరి జైన మతంలో మనకి ప్రధానంగా తీర్థాంకరులు ఉంటారు, వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడు, వీరందరి గురించి కూడా మీరు వినే ఉంటారు. మరి ఆ యొక్క ఏంది తీర్థాంకరుల్లో ఒక తీర్థాంకరుడు ఎవరంటే 22వ తీర్థాంకరుడు నేమినాథుడు. ఎవరినన్నా? నేమినాథుడు. మరి యొక్క 22వ తీర్థాంకరుడు అయినటువంటి నేమినాథుడి యొక్క ఆస్థానంలో ఒక శేషనాధికారిని ఉంటుంది. ఎవరు? శేషనాధికారిణి. అధికారిని అన్నామంటే దాని అర్థం ఏమిటి? మహిళ అని అర్థము. మరి శేషనాధికారిణి అంటే దాని అర్థం ఏమిటి? శేషనాలను లిఖించడానికి ఒక అధికారిని ఉంటుంది. దానిని ఆ వారిని ఆవిడని ఏమంటారు రానా? శేషనాధికారిని అని చెప్తారు. మరి ఈ విధంగా 22వ తీర్థాంకరుడైనటువంటి జైన మతానికి చెందిన నేమినాథుడి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి శేషనాధికారిని ఎవరు అంటే చాలా చాలా ఇంపార్టెంట్, కోష్మాండి. ఎవరినానా? కోష్మాండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క విషయం అనేది. అయితే ఈ యొక్క కోష్మాండిని జైన మతస్థులు దేవతలాగా పూజిస్తారు నాన్న. అర్థమవుతుందా లేదా? చాలా గొప్పగా పూజిస్తారు, ఒక దేవత వలె పూజిస్తారు, అంటే ఒక దైవ స్వరూపంగా పూజిస్తారు ఈ యొక్క కోష్మాండిని. ఇదే కోష్మాండని ఈ యొక్క కాకతీయులు, తొలి కాకతీయులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క కోష్మాండిని దేవతగా పూజించడం అనేది మొదలుపెట్టారు. ఈ విధంగా ఈ కోష్మాండిని పూజిస్తూ ఈ యొక్క ఎవరు కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీరు జైన మతంలోనికి రావడం అనేది జరిగింది. అర్థమవుతుందా లేదా? అయితే ఈ యొక్క కోష్మాండిని మనము కాకతీయ అని కూడా పిలుస్తారు. ఏ విధంగా ఈ కోష్మాండి కాకతీయగా మారింది అంటే, కాకతీయ అనే పదానికి అర్థం కోష్మాండి అని చెప్తారు. కాకతీయ అనే పదం నుంచే కోష్మాండి వచ్చింది అని చెప్పేసి మనకు చెప్తారు. ఎందుకు కోష్మాండి అనే పదము కాకతమ్మ లేదా కాకతీ దేవతగా మారింది అని చెప్పేసి దాని యొక్క నేపథ్యం చూసుకున్నట్లయితే, వీరు రాజ్యానికి వచ్చే సమయానికి రాజులుగా మారే సమయానికి సమాజంలో ప్రధానంగా ఏ మతము, వీరు క్షత్రియులుగా మారాలంటే జైన మతాన్ని స్వీకరించాలి కాబట్టి జైన మతాన్ని స్వీకరించారు, బాగుంది. వీరు రాజ్యానికి వచ్చిన తర్వాత ప్రజల్లో బాగా ఆదరణ పొందిన మతం ఏమిటంటే శైవ మతము. ఏ మతంనా? శైవ మతం. అంటే శివుని పూజించే వారిని అందరినీ కూడా శైవ మతం అని చెప్పేసి పిలుస్తారు. శైవ మతస్థులు అని చెప్పేసి, శైవ భక్తులు అని చెప్పేసి పిలుస్తారు. మరి ఈ విధంగా తొలి కాకతీయులు రాజ్యపాలన చేపట్టే సమయానికి రాజ్యంలో బాగా విస్తృతంలో ఉన్నటువంటి మతం ఏమిటంటే శైవ మతం. మరి రాజులు ఎవరికి తగ్గట్టు పరిపాలన చేయాలి? తమ రాజ్యానికి తగ్గట్టు పరిపాలన చేయాలా, లేదా తన కుటుంబానికి తనకు నచ్చినట్టు పరిపాలన చేసుకోవాలా? ప్రజలకు తగ్గట్టు పరిపాలన చేయాలి. అందుకే ప్రజల్లో ఎక్కువగా ఏ మతం ఉంది? శైవ మతం ఉంది. మరి ఇతను ఏ మతాన్ని తీసుకున్నారు? తొలి కాకతీయులు జైన మతాన్ని తీసుకున్నారు. అందుకే జైన మతం నుంచి శైవ మతంలోనికి రావడం జరిగింది. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, రాజులు అనేవారు ప్రజలకు తగ్గట్టుగా పరిపాలన చేయాలి కాబట్టి ప్రజల యొక్క పల్స్ను అబ్జర్వ్ చేస్తారు. ప్రజల పల్స్ను అబ్జర్వ్ చేసి వారి యొక్క అంటే వారి యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంది, వారు ఏ మతాన్ని ఆచరిస్తున్నారు, వారికి ఏ మతాన్ని ఆచరిస్తే వారికి ఇష్టమవుతుందని చెప్పేసి ప్రజల యొక్క పల్సను తెలుసుకుంటూ ప్రజలకు తగ్గట్టు రాజు మలగాలి. అందుకే జైన మతం నుంచి శైవ మతానికి రావడం జరిగింది కాకతీయులు. అర్థమవుతలేదు? సో ప్రధానంగా జైన మతస్థులు శూద్రులైనప్పటికీ కాకతీయులు శూద్రులైనప్పటికీ కూడా మొట్టమొదటిసారి ఏ మతాన్ని స్వీకరించారంటే జైన మతం. తరువాత కాలంలో ఏ మతం స్వీకరించారంటే శైవ మతం స్వీకరించారు. ఈ యొక్క పాయింట్ అనేది తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో బిట్లు అడుగుతున్నాడు, తొలి కాకతీయులు స్వీకరించినటువంటి మతం జైన మతం, తరువాత ఏ మతంలోనికి మారారని కూడా అడిగాడు. ఏమిటన్నా? శైవ మతంలోనికి మారారు. మరి శైవ మతంలోనికి మారారు కాబట్టి మరి యొక్క జైన దేవత అయినటువంటి కోష్మాండిని పూజిస్తే మరి ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి ఆల్రెడీ కులదేవత అప్పటి నుంచి కూడా వీరు పూజిస్తున్నారు కాకతీయులు. అందుకే ఏం చేశారంటే ఈ కోష్మాండి అనేటటువంటి ఆవిడని, ఈ దేవతని వీరు దేనిగా మార్చుకున్నారు? కాకతీయ దేవతగా పేరు మార్చుకున్నారు. అర్థమైంది లేదా? సో ఈ విధంగా కూష్మాండి అనేటటువంటి దేవత కాకతీయ దేవతగా మారడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ కూష్మాండి దేవతని లేదా కాకతీయ దేవతను పూజించడం ద్వారా కూడా వీరికి కాకతీయులు అనేటటువంటి పేరు వచ్చింది అనేది కూడా మనకి చరిత్ర ద్వారా లభ్యమవుతున్నటువంటి ఒక ఆధారము అని చెప్పేసి చెప్పవచ్చును. సో ఇది మనకి మూడవది. నెక్స్ట్ ప్రధానంగా ఇంకొక అంశాన్ని తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క క్రీడాభిరామము ఏమిటన్నా? క్రీడాభిరామం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇది ఒక వీధి నాటకం, క్రీడాభిరామం అనేటటువంటిది. ఇది దీన్ని ఎవరు రాశారంటే వినుకొండ వల్లభామాచ్యుడు. ఎవరినన్నా? వినుకొండ వల్లభామాచ్యుడు రాశాడు నాన్న దీన్ని. చాలా చాలా ఇంపార్టెంట్. వినుకొండ వల్లభామాచ్యుడు రాసినటువంటిది ఏమిటంటే క్రీడాభిరామం అనేటటువంటి వీధి నాటకాన్ని రాశాడు. మరి యొక్క వినుకొండ వల్లభామాచ్యుడు రాసినటువంటి క్రీడాభిరామం అనేటటువంటి గ్రంథం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఓరుగల్లు అంటే కాకతీయుల యొక్క రాజధాని ఏమిటి? ఓరుగల్లు. ఈ ఓరుగల్లు పట్టణంలోనే మనకి కాకతమ్మ అనేటటువంటి దేవాలయం ఉండేది. ఈ కాకతమ్మ అనేటువంటి దేవాలయం ఉండేది. ఈ కాకతమ్మ దేవాలయంలో ఉన్నటువంటి కాకతీయ దేవుని యొక్క కాకతీయులు పూజించారు
స్థాపించారు కాబట్టి వీరి రాజ్యానికి కాకతీయులు అనేటటువంటి పేరు వచ్చింది అని చెప్పేసి కూడా మనకు చెప్తా ఉంటారు సో కాబట్టి ఈ నాలుగు అంశాలను కూడా మీరు కూలంకుషంగా కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే చరిత్రకారుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అంటే ఈ నాలుగింటిలు దేని ద్వారా వీరికి కాకతీయ అనేటటువంటి పేరు వచ్చింది అనేది ఇప్పటికీ కూడా చరిత్రలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చరిత్రకారుల మధ్య కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ నాలుగు అంశాల ద్వారా వీరికి కాకతీయ అనేటటువంటి పేరు అంటే వారి పద ఉత్పత్తి కాకతీయ అనే పదం రావడానికి గల కారణము ఇవన్నీ కూడా ఏమిటి ఒకటవది ఇరే రాష్ట్రకూటుడు లేదా గుండరాజు త్రి కాకతీయ పట్టణాన్ని పరిపాలించాడు కాబట్టి ఆ వారికి కాకతీయులు అనే పేరు వచ్చింది ఒకటవది రెండవది కాకతీయ అనేటటువంటి దేవతని దుర్గాదేవి రూపమైనటువంటి కాకతీయ దేవతను పూజించారు కాబట్టి వారికి కాకతీయ అనే పేరు వచ్చింది నెక్స్ట్ ఏమిటి వీరి యొక్క అంటే జైనంలో జైన మతస్థులు జైన దేవతగా పూజించేటటువంటి కుష్మాండిని పూజించారు కాబట్టి కాకతీయ రూపంలో పూజించారు కాబట్టి వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది అనేది ఇంకొక నానుడి నెక్స్ట్ ఏమిటి వినుకొండ వల్లభామాచ్యుడు రచించినటువంటి కిరీటాభిరామం ద్వారా ఓరుగొల్లు పట్టణంలో కాకతమ్మ దేవాలయం అనేది ఆ కాకతమ్మ దేవాలయంలో ఉన్నటువంటి కాకతమ్మను వీరు పూజించారు కాబట్టి వీరికి కాకతీయ సామ్రాజ్యము కాకతీయులు అనే పేరు వచ్చింది కూడా ఇంకొక నానుడి సో ఈ విధంగా ఈ నాలుగు అంశాల ద్వారా వీరికి కాకతీయ అనేటటువంటి పేరు వచ్చింది వీరి యొక్క సామ్రాజ్యానికి అని చెప్పేసి చెప్పవచ్చును అర్థమైందలేరన్నా సో ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి టాపిక్లను అడుగు పెడుతున్నాం అదే ఏమిటంటే కాకతీయ రాజ్య స్థాపన అంటే కాకతీయులు ఇంకా మనము రాజకీయ చరిత్రలోను అడుగు పెట్టలేదు రాజుల గురించి మనం మాట్లాడట్లేదు అసలు కాకతీయ సామ్రాజ్యం ఏ విధంగా వచ్చింది ఆ సామ్రాజ్యం గురించి తెలియజేసేటటువంటి శాసనాలు ఏమిటి ఆ సామ్రాజ్యంకి పేరు ఎలా వచ్చింది అనేటువంటి అంశాలను మాత్రమే చూస్తున్నాం సో ఆ రెండు చూసి కాబట్టి ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే కాకతీయుల యొక్క రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది అసలు కాకతీయులు రావడానికి వారు స్వతంత్రాన్ని ప్రకటించడానికి గల రీజన్ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము కూలంకుషంగా వివరించుకుందాం మరి ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నాన్న ఇది మనకి దక్షిణ భారతదేశం అనుకుంటే ఇదంతా కూడా మనకేమిటి నాన్న ఆంధ్ర ప్రాంతం అనుకుంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రాంతం అనుకుంటే ఈ మధ్యలో ఇక్కడ మనకి ఏమిటి నాన్న ఖమ్మం ప్రాంతం అనేది ఉండేది ఏమిటి నాన్న ఖమ్మం జిల్లా అదేవిధంగా ఇటువైపు తీసుకున్నట్లయితే ఎవరినన్న రాష్ట్రకూటులు ఇక్కడ నేను మ్యాప్ చిన్నది వేస్తున్నానని చెప్పేసి ఈ మధ్యలో గ్యాప్ ఉందనుకోకండి ఇదంతా కూడా కవర్ అయ్యే ఉండేది ఇదంతా కూడా మీకు అర్థమవడం కోసం ఈ మధ్యలో గ్యాప్ ఉంచుతాను కానీ అప్పట్లో మాత్రం ఇదంతా కూడా కలిసే ఉండేది తెలంగాణ ప్రాంతం ఇదంతా ఆంధ్ర ప్రాంతం ఇదంతా కూడా రాష్ట్రకూటలు రాజవంశం కలిసే ఉండేది సో కాబట్టి ఇది రాష్ట్రకూటులు మరి ఈ సమయానికి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏమిటంటే కాకతీయుల రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాన్ని గురించి నేను ప్రధానంగా మాట్లాడుతున్నాను కాకతీయులు ఏ విధంగా రాజ్యానికి వచ్చారు అనేటువంటి అంశాన్ని చూసినట్లయితే మరి ఇక్కడ చాళుక్య భీమా వన్ వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మనము ఎక్కడికి వెళ్తున్నాం నాన్న వేంగి చాళుక్యుల సామ్రాజ్యానికి మరలా వెళ్తున్నాం ఇవన్నీ మనం మాట్లాడాం కానీ ఒకసారి రివిజన్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చెప్పాలి అంటే ఈ నేపథ్యం గురించి చెప్పే రాజ్యస్థాపన గురించి చెప్పాలి అందుకే మరలా వేంగి చాళుక్యులకు వెళ్తున్నాం అందుకే వేంగి చాళుక్యులు కాకతీయుల సామ్రాజ్యం గురించి తెలియాలంటే వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఏమిటంటే వేంగి చాళుక్యుల గురించి కూలంకుషంగా రివిజన్ చేయడం అంతమంది లేదన్నా ఎందుకంటే వీరు కాకతీయ సామ్రాజ్య స్థాపన జరిగిందంటే దానికి కారణం వారికి మూలపురుషులు ఎవరంటే వేంగి చాళుక్యుల్లోనే పునాదులు పడ్డాయని చెప్పేసి చెప్పవచ్చు అర్థమైంది లేరా సో దీన్ని బట్టి వేంగి చాళుక్య సామ్రాజ్యాన్ని చాళుక్య భీమా వన్ పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ చూడండి రాష్ట్రకూటుల్ని ఎవరినైనా రాష్ట్రకూటుల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే కృష్ణ టూ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న చాళుక్య భీమా వన్ కృష్ణ టూ ఇంకోటి గుర్తుంచుకోవాలి చాళుక్య భీమా టూ పరిపాలిస్తున్న కాలంలో రాష్ట్రకూట రాజు ఎవరంటే కృష్ణ త్రీ అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న మాగొల్లు శాసనం వేయడానికి కారణమైనటువంటి దానార్ణవుడు తన తండ్రి చాళుక్య భీమా టూ కాలంలో రాష్ట్రకూట శత్రురాజు ఎవరంటే కృష్ణ త్రీ కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏమిటి చాళుక్య భీమా వన్ చాళుక్య భీమా వన్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో రాష్ట్రకూట రాజు ఎవరంటే కృష్ణ టూ అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయ రాజు ఎవరు అంటే ఎవరన్నా కాకతీయ రాజు ఎవరంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గుండయ రాష్ట్రకూట ఎవరినైనా గుండయ రాష్ట్రకూట పరిపాలిస్తున్నాడు అదేవిధంగా ఇదంతా కూడా ఖమ్మం ప్రాంతం ఈ ఖమ్మం ప్రాంతం ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వారు ఎవరంటే ఈ యొక్క వేంగి చాళుక్యులకి సామంతులుగా ముదిగొండ చాళుక్యులు పరిపాలిస్తున్నారు ఈ మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ ద్వారానే మనకి బాగా గుర్తుంటుంది ముదిగొండ చాళుక్యులు సో ఇది మనకి మ్యాప్ పాయింటింగ్ నాన్న వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నవాడు చాళుక్య భీమావన్ రాష్ట్రకూటలు చాళుక్య భీమావన్ వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో రాష్ట్రకూట రాజు ఎవరంటే కృష్ణాటు ఇదే కృష్ణాటు యొక్క సామంత రాజ్యమైనటువంటి కాకతీయులు పరిపాలిస్తున్న రాజు ఎవరంటే గుండయ రాష్ట్రకూటుడు ఇదే సమయంలో వేంగి చాళుక్యుల సామంత రాజులైనటువంటి ముదిగొండ చాళుక్యులు ఎక్కడున్నారంటే ఖమ్మం ప్రాంతంలో ఉన్నారు అర్థమైందా లేదన్నా సో ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుంచుకున్నట్లయితే
చాళుక్య భీమ వన కృష్ణాటుకి ఏమవుతాడు శత్రువు అవుతాడు ఎందుకంటే రాష్ట్రకూటులు వెంగి చాళుక్యులు శత్రువులు అందుకే కృష్ణాటు ఏం చేసాడు ఎలాగైనా సరే చాళుక్య భీమ వన ఓడించాలి వెంగి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి ఉర్రూతలగుతా ఉన్నాడు ఎవరన్నా కృష్ణాటు మరి అనుకున్నదే తడవుగా ఏం చేశాడంటే ఈ కృష్ణాటు ఈ కాకతీయ తమ సామంతరాజులే కదా కాకతీయులు ఈ సామంతరాజు అయినటువంటి గుండయ రాష్ట్రకూటుని ఏం చేశాడంటే ఈ చాళుక్య భీమ వన పైకి పంపించడం జరుగుతుంది యుద్ధానికి ఈ విధంగా గుండయ రాష్ట్రకూటుడి కంటే కాకతీయ సామంత ఎవరికి సామంతరాజులు ఈ యొక్క రాష్ట్రకూటుల సామంతరాజులైనటువంటి కాకతీయ పాలకుడైనటువంటి గుండయ రాష్ట్రకూటుడికి మరియు వేంగి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చాళుక్య భీమ వన్కి మధ్య జరిగిన యుద్ధమే ఏమిటంటే పెరువంగూర్ యుద్ధం ఏ యుద్ధం నానా చాలా ఇంపార్టెంట్ పెరువంగూర్ యుద్ధం అనేది జరిగింది పెరువంగూర్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఎవరినన్నా గుండయ రాష్ట్రకూట మరియు చాళుక్య భీమ వన్ మధ్య జరిగినటువంటి యుద్ధమే ఏ యుద్ధం నానా పెరువంగూర్ యుద్ధం అనేది జరిగింది మరి ఈ యుద్ధంలో ఘోరాతి ఘోరంగా ఇద్దరి మధ్య కూడా ఈ పెరువంగూర్ యుద్ధం కొనసాగింది మరి యుద్ధంలో చాళుక్య భీమ వన్ మరి మీకు తెలుసు ఆబ్వియస్లీ యుద్ధ నైపుణ్యాలు బాగా యుద్ధ నైపుణ్యాలు సాధించినటువంటి వ్యక్తి చెప్పి ఉన్నాం ఇతని గురించి పంచారామాలు నిర్మించింది కూడా ఇతనే అని చెప్పేసి అన్నీ కూడా మాట్లాడాం కదా నాన్న ద్రాక్షారాము కొమరారాము భీమారాము సోమేశ్వరాలయం వీటన్నిటి గురించి కూడా మనం అమరేశ్వరాలయం నిర్మించింది చాళుక్య భీమ వన్ గుర్తుందో లేదు ఇతని ఆస్థానంలో ఆస్థాన గాయకురాలు చెల్లవ్వ అనేది ఉండేది ఆమెకి గాన గంధర్వ విశారద అయినటువంటి బిరుదు కూడా ఇచ్చాడు 360 యుద్ధాలు చేశాడు వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం చాళుక్య భీమ వన్ గురించి మరి యుద్ధ నైపుణ్యాల్లో బాగా ఆరితేరుగు ఉన్నటువంటి చాళుక్య భీమ వన్ ఏం చేశాడంటే ఈ యొక్క ఎవరు గుండయ రాష్ట్రకూటితో యుద్ధంలో పాల్గొని చివరికి గుండయ రాష్ట్రకూట చేతుల్లో చాళుక్య భీమ వన్ మరణించడం అనేది జరుగుతుంది అర్థమవుతుంది లేనా ఎంత పెద్ద ఏనుగైనా సరే మొసలి చేతుల్లో ఏమవుతుంది నాన్న పట్టుబడక తప్పదు మరి అదేవిధంగా చాళుక్య భీమ వన్ కూడా ఈ గుండయ రాష్ట్రకూట చేతుల్లో ఓడిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది మరి ఇంత గొప్ప రాజును ఓడించి గుండయ రాష్ట్రకూట గెలిచాడా అంటే గెలిచాడు కానీ ఇతను కొట్టినటువంటి దెబ్బలకి గుండయ రాష్ట్రకూట కూడా మరణించాడు మామూలు దెబ్బలు కాదు ఎవరి దెబ్బలు చాళుక్య భీమ వన్ దెబ్బలు ఎందుకంటే మరి అతనికి ఇదివరకే యుద్ధ నైపుణ్యాల్లో బాగా ఆరితేరినటువంటి ఆబ్వియస్లీ చనిపోయాడు కానీ ముందుగా చనిపోయింది ఎవరిద్దరూ చనిపోయారు నాన్న యుద్ధంలో పెరువంగూరు యుద్ధంలో ఇటువైపు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి గుండయ రాష్ట్రకూట కూడా మరణించాడు అదేవిధంగా చాళుక్య భీమ వన్ కూడా మరణించాడు కానీ ప్రధానంగా మొదటిగా చాళుక్య భీమ వన్ మరణించాడు తరువాత ఇతను కొట్టిన దెబ్బలు తట్టుకోలేక గుండయ రాష్ట్రకూట కూడా మరణించాడు అర్థమవుతుంది లేనా అయితే మరి ఇచ్చినటువంటి టాస్క్ని చనిపోయినప్పటికీ కూడా ఇచ్చిన టాస్క్ని అయింది గొప్పగా ధైర్యశాలిగా ప్రదర్శించాడు ఎవరు గుండయ రాష్ట్రకూట ఎవరు ఇచ్చిన టాస్క్ని తన రాజు అయినటువంటి కృష్ణాటు ఇచ్చినటువంటి టాస్క్ని ఏం చెప్పాడు వెళ్ళి చాళుక్య భీమను ఓడించని చెప్పాడు వెళ్ళాడు ఓడించాడు ముందుగా ఎవరిని చంపాడు అనుకున్నట్టుగానే చాళుక్య భీమ వారిని చంపాడు అంటే ఏమిటి కృష్ణాటు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించాడు ఎవరు గుండయ రాష్ట్రకూట కాకపోతే దురదృష్టవశాత్తు ఈ యొక్క చాళుక్య భీమ వారిని కొట్టినటువంటి దెబ్బలకి ఈ యొక్క గుండయ రాష్ట్రకూట కూడా మరణించాడు మరి ఎప్పుడైతే గుండయ రాష్ట్రకూట మరణించాడో మరి కృష్ణాత్రి యొక్క నైతిక బాధ్యత ఏమిటి తరువాత కాకతీయ సామ్రాజ్యానికి మరలా రాజుని చేయాలి ఎవరిని చేయాలి గుండయ రాష్ట్రకూటకు ఒక కుమారుడు ఉన్నాడు అతడు ఎవరు మీకు ఆర్డర్ గుర్తుంది కదా ఎవరినన్నా గుండయ రాష్ట్రకూట యొక్క కుమారుడు ఎరియ రాష్ట్రకూటుడు లేదా ఎరియ గుండనా ఎవరినన్నా మీకు తెలుసు కదా ఆల్రెడీ చెప్పి ఉన్నాం కదా కాకచ్చి గుండనా బేతరాజు ఎరియ రాష్ట్రకూట లేదా ఎరియ గుండనా దాని తర్వాత ఎవరినన్నా గుండయ రాష్ట్రకూట దాన్ని బట్టి మనకి ఆర్డర్ ఎవరు గుండయ రాష్ట్రకూట యొక్క కుమారుడు ఎవరినన్నా ఎరియ రాష్ట్రకూట ఈ ఎరియ రాష్ట్రకూటను పిలిపించాడు ఎవరు ఈ యొక్క కృష్ణాత్రి పిలిపించి ఏం చేశాడంటే మీ తండ్రి మరణించాడు యుద్ధంలో ఆ యుద్ధానికి పంపించింది లేనే మీ తండ్రి మరణానికి కారణం నేనే కాబట్టి నిన్ను రాజుగా చేస్తున్నాను అని చెప్పేసి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే వరంగల్ కొరివి ప్రాంతాన్ని ఇదంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొరివి ప్రాంతాన్ని మరియు దానితో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా ఇదంతా ఏమిటి నన్ను ముదిగొండ చాళుక్యుల ప్రాంతం అని చెప్పాను దీని తర్వాత ఈ యొక్క కొరివి ప్రాంతానికి మరియు ఈ యొక్క ఖమ్మం ముదిగొండ చాళుక్యులకి మధ్యలో ఈ ప్రాంతం ఉంది కదా ఇదంతా కూడా దేనికి మధ్యన కురివి ఓరుగల్లు ప్రాంతానికి మరియు ముదిగొండ చాళుక్యులు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముదిగొండ చాళుక్యులకి మధ్యలో ఉన్న భాగమే ఏమిటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కుర్రవాడి ప్రాంతం ఏమిటన్నా కుర్రవాడి ప్రాంతం ఈ యొక్క కుర్రవాడి ప్రాంతాన్ని మరియు ఈ యొక్క కొరివి ప్రాంతాన్ని రెండింటినీ కూడా కృష్ణాటు ఎవరికిచ్చాడు ఎరియ రాష్ట్రకూటుడికి ఇచ్చి పరిపాలన చేసుకోమని చెప్పేసి తనకు అప్పజెప్పాడు సో ఈ విధంగా ఎరియ రాష్ట్రకూటుడు ఏం చేశారు నాన్న కొరివి ప్రాంతం అంటే ఓరుగల్లు వరంగల్లు ప్రాంతము మరియు రెండవది ఏమిటి నాన్న ఈ యొక్క ముదిగొండ చాళుక్యులకి మరియు కొరివి ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క కుర్రవాడి ప్రాంతాన్ని రెండింటినీ కలిపి
ఓరుగల్లు రాజధానిగా పరిపాలించడం అనేది మొదలుపెట్టాడు. ఎవరు? ఇరియ రాష్ట్రకూటుడు. సో ఈ విధంగా కృష్ణాటు యొక్క సహకారంతో తన తండ్రి చనిపోయిన తర్వాత ఇరియ రాష్ట్రకూటుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. ఓరుగల్లును రాజధానిగా చేసుకొని కుర్రవాడి ప్రాంతాన్ని మరియు కురివి ప్రాంతాన్ని బాగా పరిపాలించుకుంటున్నాడు. ఎవరు? ఇరియ రాష్ట్రకూటుడు. అయితే కృష్ణాటు చనిపోయాడు. కృష్ణాటు చనిపోయిన తర్వాత కృష్ణాటు తర్వాత వచ్చినటువంటి రాజులు అంతా గొప్ప రాజులు, సమర్థవంతమైన రాజులు అని చెప్పి చెప్పలేం. ఎందుకంటే కృష్ణాటు తర్వాత వచ్చిన రాజులందరూ కూడా బలహీన పడ్డారు. అర్థమైందలేదని, అది పరిపాలన పరంగా కానీ, రాజ్య విస్తరణ పరంగా కానీ, దేని పరంగానైనా సరే ఈ యొక్క రాష్ట్రకూటులు అనేవారు బాగా బలహీన పడ్డారు. మరి ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్రకూటులు బలహీన పడ్డారో వెంటనే ఆల్రెడీ ఈ యొక్క ముదిగొండ చాళుక్యుల పైన ఉన్నటువంటి ఈ యొక్క ఏమిటి నన్ను కుర్రవాడి ప్రాంతాన్ని ఈ ముదిగొండ చాళుక్యులు తిరిగి ఆక్రమించుకున్నారు. ఎవరి దగ్గర నుంచి అంటే కృష్ణాటు సామ్రాజ్యం నుంచి చనిపోయేటటువంటి సమయానికి ఇదే రాష్ట్రకూటుడి యొక్క సమయం కూడా అయిపోయింది. ఇతని తర్వాత ఎవరు వచ్చారు రాజ్యానికి? బేతరాజు రావడం జరుగుతుంది. ఎవరినన్నా? బేతరాజు. ఇరియ రాష్ట్రకూటుడి యొక్క కుమారుడు అనేటువంటి బేతరాజు రావడం జరుగుతుంది. అయితే ఈ బేతరాజు దగ్గర నుంచి ఆల్రెడీ ఇది వరకు కోల్పోయినటువంటి కుర్రవాడి ప్రాంతాన్ని మరలా ముదిగొండ చాళుక్యులు పొందడం అనేది జరుగుతుంది. అర్థమైంది లేదన్నా? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇదివరకు ఆల్రెడీ కృష్ణాటు ఉన్న సమయంలో ఈ యొక్క ముదిగొండ చాళుక్యులకు పైన ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం కుర్రవాడి ప్రాంతాన్ని ఇచ్చేసారు. ఎందుకు? కృష్ణాటు అనేవాడు చాలా సమర్థవంతుడు కాబట్టి సో అతను ఆక్రమించి ఈ యొక్క ప్రాంతాన్ని ఇచ్చేసాడు. ఎవరి దగ్గర నుంచి? ముదిగొండ చాళుక్యుల దగ్గర నుంచి ఆక్రమించి ఆ ప్రాంతాన్ని ఈ యొక్క ఇరియ రాష్ట్రకూటుడికి ఇచ్చేశాడు. మరి ఇరియ రాష్ట్రకూటుడు లేడు, దాని తర్వాత కృష్ణాటు కూడా లేడు. కృష్ణాటు తర్వాత వచ్చినటువంటి పాలకులు అంత సమర్థవంతులు కూడా కాదు. అందుకే వెంటనే ముదిగొండ చాళుక్యులు ఏం చేశారు? తిరిగి తమ కుర్రవాడి ప్రాంతాన్ని ఎవరి దగ్గర నుంచి పొందారు? బేతరాజు దగ్గర నుంచి పొందారు. అర్థమైందా లేదన్నా? ఈ బేతరాజు తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు ఎవరంటే మరి మీకు తెలుసు. ఎవరు ఆర్డర్? కాకర్త్య గుండన. ఎవరినన్నా? కాకర్త్య గుండన రాజ్యానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రకూట రాజ్యానికి ఎవరు వచ్చారంటే కృష్ణాత్రి రావడం జరుగుతుంది. మరి మీకు ఆర్డర్ తెలుసు ఆల్రెడీ. అదేవిధంగా ఇక్కడ వేంగి చాళుక్య సామ్రాజ్యానికి వచ్చింది ఎవరు అంటే చాళుక్య భీమా టూ. ఆల్రెడీ మనం చూసుకున్నాం చాళుక్య భీమా టూ, కృష్ణాత్రి, కాకర్త్య గుండన. ఇవన్నీ కూడా మీకు గుర్తున్నాయి కదనన్నా? ఏమిటి మాగల్లు శేషనం చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా చెప్పి ఉన్నాం. సో ఈ విధంగా బేతరాజు తర్వాత కాకర్త్య గుండన ఎక్కడికి వచ్చాడు? ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి వచ్చాడు. రాష్ట్రకూట సామ్రాజ్యానికి కృష్ణ టూ తర్వాత ఎవరు వచ్చారు? కృష్ణాత్రి వచ్చాడు. అదేవిధంగా వేంగి సామ్రాజ్యానికి చాళుక్య భీమా వన్ తర్వాత ఎవరు వచ్చారు? చాళుక్య భీమా టూ వచ్చాడు. మరి మీకు విషయాలన్నీ తెలుసు. చాళుక్య భీమా టూకి ఇద్దరు కుమారులు ఎవరు? దానార్నవుడు, అమరాజు టూ. దానార్నవుడిని చేయకుండా అమరాజు టూని సింహాసనం ఎక్కించడం జరుగుతుంది. అది నచ్చినటువంటి దానార్నవుడు ఎక్కడికి వెళ్తాడు? కృష్ణాత్రి దగ్గరికి వెళ్తాడు. ఈ కృష్ణాత్రి ఏం చేస్తాడు? ఇదివరకు ఎవరు పరిపాలిస్తున్నారు? కాకర్త్య గుండన పరిపాలిస్తున్నాడు. ఈ కాకర్త్య గుండని అమరాజు టూ పైకి యుద్ధానికి పంపించడం జరుగుతుంది. అమరాజు టూని చంపేసి ఈ యొక్క వేంగి చాళుక్య సింహాసనాన్ని చాళుక్య భీమా టూ తర్వాత ఎవరికి ఇవ్వడం జరుగుతుంది? అమరాజు టూ తర్వాత దానార్నవుడికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా దానార్నవుడు ఏం చేస్తాడు? ఏం కావాలో కోరుకు అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. ఏం కావాలో కోరుకు అంటే మీకు తెలుసు ఆల్రెడీ, కురివి ప్రాంతాన్ని. అర్థమవుతుందా లేదన్నా? ఈ యొక్క కురివి ప్రాంతం, కురవాడి ప్రాంతం, కురివి ప్రాంతం ఉంది కదా వరంగల్ ప్రాంతం, దానితో పాటుగా మాగల్లు శాసనంతో పాటుగా ఈ కాకర్త్య గుండన ఇంకొకటి కూడా కోరాడు. అదే ఏమిటంటే ఆల్రెడీ ఇది వరకు కోల్పోయినటువంటి కుర్రవాడి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా నాకు ఇప్పించండి ప్రభు అని చెప్పేసి అప్పుడు కాకర్త్య గుండన కోరడం అనేది జరుగుతుంది. ఈ రెండు విషయాలు నేను ఆల్రెడీ చూసి ఉన్నాం మనం. ఏమిటి? కురివి ప్రాంతాన్ని, మాగల్లు శాసనాన్ని వేయమని చెప్పేసి ఈ రెండింటినీ కోరాడు. వాటితో పాటుగా ఏమిటి? ఈ కుర్రవాడి ప్రాంతాన్ని, ఇదివరకు తన తండ్రి కాలం బేతరాజు కాలంలో కోల్పోయినటువంటి కుర్రవాడి ప్రాంతాన్ని కూడా తిరిగి నాకు ఇప్పించండి ప్రభు అని చెప్పేసి దానార్నవుడిని కోరడం జరుగుతుంది. మరి దానార్నవుడు చెప్పగానే వీరు ఇవ్వాలి. ఎవరు? ముదిగొండ చాళుక్యులు కుర్రవాడి ప్రాంతాన్ని తిరిగి వాడికి ఇచ్చేశారు. ఎందుకు? ముదిగొండ చాళుక్యులు ఎవరికి సామంతరాజులు? వేంగి చాళుక్యులకి ముదిగొండ చాళుక్యులు సామంతరాజులు. కాబట్టి ఆబ్వియస్లీ రాజు దానార్నవుడు చెప్పాడు కాబట్టి రాజు మాటకి ఎదురు చెప్పకూడదు కాబట్టి వెంటనే దానార్నవుడు చెప్పగానే ఆ యొక్క ఏ ప్రాంతాన్ని, కుర్రవాడి ప్రాంతాన్ని తిరిగి కాకర్త్య గుండనానికి ఇచ్చేయడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా మరి దానార్నవుడు పరిపాలిస్తున్నాడు, రాజ్యాన్ని బాగానే ఉంది. మరి దానార్నవుడు పరిపాలిస్తుంటే మరి మీకు ఒక్కసారి మరలా తూర్పు చాళుక్యులకి వెళ్తే మీకు గుర్తుందో లేదో, తన బావ అయినటువంటి అమరాజు టూని చంపేశారని చెప్పేసి వెంటనే మనకి ఇంకొక వ్యక్తి వస్తాడు, చాలా చాలా ఇంపార్టెంట్, జటాచోట భీముడు. ఎవరినన్నా? జటాచోడ భీముడు. ఆల్రెడీ దీని గురించి మనం చూసుకున్నాం.
వేంగి సామ్రాజ్య వంశానికి చెందినటువంటి ఇతర వ్యక్తి జటాచూట భీముడు మొట్టమొదటిసారిగా వేంగి సింహాసనాన్ని అధిష్ఠించాడని చెప్పి సార్లు మనం ఆ క్లాసులో చూసి ఉన్నాం. ఈ జటాచూట భీముడు ఏం చేశాడు, దానార్ణవుడు తన భావన చంపినటువంటి అమరరాజు 2ని చంపించినటువంటి దానార్ణవుడిని చంపేసి వేంగి సామ్రాజ్యానికి వస్తాడు జటాచూట భీముడు. అర్థమవుతుంది లేనన్నా, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మనం దేని గురించి మాట్లాడుతున్నాం, కాకతీయ రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. మరి జటాచూట భీముడు ఎప్పుడైతే వేంగి సామ్రాజ్యానికి వచ్చాడో ఈ ముదుగొండ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో ఇదివరకు తమ వంశానికి తమ రాజు అయినటువంటి దానార్ణవుడు చెప్పాడు కాబట్టి ఆ యొక్క ముదుగొండ చాళుక్యులు కురవాడి ప్రాంతాన్ని కాకర్చగుండడానికి ఇచ్చారు. బాగానే ఉంది. మరి ఇప్పుడు వచ్చిన వారు ఎవరు, తమ రాజునే చంపేశాడు, దానార్ణవుడినే చంపేసి ఇతరవాడు ఎవడో వచ్చాడు వేంగి సామ్రాజ్యానికి జటాచూడ భీముడు. అప్పుడు వెంటనే ముదుగొండ చాళుక్యులు ఏమనుకున్నారంటే, మన రాజు చెప్పారు కాబట్టి ఇదివరకు మన ప్రాంతాన్ని యొక్క ఏమిటినా కుర్రవాడి ప్రాంతాన్ని ఇచ్చాం, బాగానే ఉంది, కానీ ఇప్పుడు మన రాజునే చంపేసి జటాచూడ భీముడు రాజ్యానికి వచ్చాడు కాబట్టి తిరిగి మన ప్రాంతాన్ని మనం పొందాలి, మన కుర్రవాడి ప్రాంతాన్ని మనం పొందాలి అని చెప్పేసి ఈ ముదుగొండ చాళుక్యులు పన్నాగం పన్నారు. మరి అనుకుంటే అయిపోద్దంటే కాకచ్చకుండా చాలా బలవంతుడు, మరి అతన్ని ఓడించాలంటే ఈ యొక్క ముదుగొండ చాళుక్యులకి సహాయం కావాలి. అందుకే ఈ యొక్క ముదుగొండ చాళుక్యులు ఏం చేశారంటే చాలా చాలా ఇంపార్టెంట్, విరియాల వంశానికి చెందినటువంటి ఏ వంశం నాన్న, విరియాల వంశానికి చెందినటువంటి ఎర్రభూపతి, ఎవరినన్నా, ఎర్రభూపతి. ఇతని పేరులో ఉన్నట్టుగానే ఇతను చాలా భయంకరంగా పెద్ద పెద్ద కనులు వేసుకొని ఇంత భారీ శాతైతే ఉంటాడు, ఎవరినన్నా, ఎర్రభూపతి. ఆ ఎర్రభూపతి యొక్క సహాయం కోరుతారు ముదుగొండ చాళుక్యులు. ఎలాగైనా సరే కాకచ్చకుండన దగ్గర నుంచి మా ఈ యొక్క కుర్రవాడి ప్రాంతాన్ని తిరిగి మాకు ఇప్పించండి అని చెప్పేసి ఈ యొక్క విరియాల వంశానికి చెందినటువంటి ఎర్రభూపతిని కోరుతారు ఎవరు, ముదుగొండ చాళుక్యులు. వెంటనే ఎందుకంటే స్నేహితులు వీరికి ఎవరు, విరియాల వంశస్థులు ముదుగొండ చాళుక్యులకి. వెంటనే స్నేహితులు చెప్పారు కాబట్టి ఎర్రభూపతి ఏం చేస్తాడంటే మంచి పౌరుషంతో వెళ్ళి ఈ యొక్క కాకచ్చగుండని ఏకంగా వధించేస్తాడు, చంపేస్తాడు. కాకచ్చగుండనాన్ని చంపించేసి ఎర్రభూపతికి మరియు కాకచ్చగుండనాకి మధ్య జరిగిన యుద్ధంలో కాకచ్చగుండన మరణిస్తాడు. అప్పుడు ఎర్రభూపతి ఏం చేస్తాడు, ఈ యొక్క కుర్రవాడి ప్రాంతాన్ని తిరిగి ముదుగొండ చాళుక్యులకి ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అర్థమైతుంది లేదన్నా, ఈ విధంగా ఈ యొక్క ముదుగొండ చాళుక్యులు కుర్రవాడి ప్రాంతాన్ని మరలా తిరిగి పొందుతారు. అయితే ఇదంతా బాగానే ఉంది, మరి ఈ యొక్క కాకచ్చగుండనాకి ఒక కుమారుడు ఉంటాడు, అతనే ఎవరంటే బేతరాజు 1. ఎవరినన్నా, బేతరాజు 1. తండ్రి చనిపోయే సమయానికి బేతరాజు 1 చాలా చిన్నవాడు, ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటాడు నా తండ్రి చనిపోయాడు అని చెప్పేసి. మరి వీడి సింహాసనం అధిష్ఠిద్దామంటే చాలా చిన్నవాడు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తుంది ఎవరు, చాలా చాలా ఇంపార్టెంట్, చెప్పాము కదా బిరియాల వంశానికి చెందినటువంటి ఎర్రభూపతి ఉన్నాడని. ఈ ఎర్రభూపతికి ఒక భార్య ఉంటుంది, ఆ భార్య పేరే ఏమిటంటే కామసాని. ఈమె చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, కామసాని. ఎందుకంటే కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు వేసినటువంటి మహిళ ఎవరంటే కామసాని. ఈమె కాకతీయ సామ్రాజ్యం, మహోన్నతమైనటువంటి కాకతీయ సామ్రాజ్యము ఉద్భవించడానికి గల కారణం ఎవరంటే ఎర్రభూపతి భార్య అయినటువంటి కామసాని. ఏ విధంగా ఈ యొక్క కామసాని కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు వేసింది అంటే చెప్పి ఉన్నాం. ఎర్రభూపతి ఎవరు, విరియాల వంశానికి చెందిన వ్యక్తి. ఎవరి తరపున వెళ్ళాడు, ముదుగొండ చాళుక్యుల తరపున వెళ్ళాడు. ఎవరిని ఓడించాడు, కాకచ్చగుండనని చంపించేశాడు. ఎప్పుడైతే కాకచ్చగుండని చనిపోయాడో ఈ యొక్క బేతరాజు 1 ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. మరి ఆ చిన్నపిల్లాన్ని చూసి బాగా చలించిపోయింది కామసాని. అయ్యో, తండ్రిని కోల్పోయాడు చిన్నపిల్లవాడు అని చెప్పేసి ఆ చిన్నపిల్లాన్ని చూసి చాలా జాలిపడింది కామసాని. ఎలాగైనా సరే బేతరాజు 1కి న్యాయం జరగాలి అని చెప్పేసి అనుకుంది ఎర్రభూపతి. యాక్చువల్గా ఏమిటి, తన భర్తే చంపాడు కాకచ్చకుండానే, కానీ ఎర్రభూపతి మాత్రము భార్య వద్ద చాలా అనుకువగా ఉంటాడు. అంటే భార్య ఏం చెప్తే అదే మాట, అర్థమైంది లేరను, భార్య మాటే శాసనం అన్నట్టు, నా మాటే శాసనం అన్నట్టు భార్య మాటే శాసనం, భార్య మాటను జవదారుడు. వెంటనే ఎర్రభూపతిని చంపేసావు కదా కాకచ్చకుండని, నువ్వు గమ్మునుండి అని చెప్పేసి ఎర్రభూపతిని సైలెంట్గా ఉంచింది. వెంటనే ఏం చేసిందంటే కామసాని ఎక్కడికి వెళ్ళింది, ఇదే ప్రాంతానికి. అంటే ఇప్పుడు ఏమిటి, కాకచ్చగుండనాన్ని ఈ యొక్క ఎర్రభూపతి ఓడించే సమయానికి ఇక్కడికి ఎవరు వచ్చారంటే రాష్ట్రకూటులను ఓడించి తైలపుడు 2 రావడం జరుగుతుంది. అంటే ఎవరీలు, కళ్యాణి చాళుక్యులు. చాలా చాలా ఇంపార్టెంట్, కళ్యాణ చాళుక్యులు రాజైనటువంటి తైలపుడు 2 రాజ్యానికి రావడం జరుగుతుంది. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి.
ఎవర్నన్నా కాకచ్చ గుండనకి మరియు ఎర్రభూపతికి యుద్ధం జరిగే సమయానికి ఆల్రెడీ ఉన్నటువంటి రాష్ట్రకూటులను ఓడించి రాజ్యానికి వచ్చిన వారు ఎవరంటే తైలపుడు టూ. ఈ తైలపుడు టూ దగ్గరికి వెళ్తుంది ఈ యొక్క కామసాని. వెళ్ళి ఇది వరకు మీ ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రకూటుల కింద సామంతులుగా ఈ కాకతీయులు ఉండేవారు. మరి ఇప్పుడు మీరు కాకతీయులు అనేవారు కాకతీయ సామ్రాజ్యానికి చెందినటువంటి కాకచ్చ గుండన మరణించడం అనేది జరిగింది. ఈ రాష్ట్రకూటులే రాష్ట్రకూటులకి ఇంతకుముందు రాష్ట్రకూటుల కింద సామంతులుగా ఉండేవారు. మరి వారి ప్రాంతంలో మీరు వచ్చారు కాబట్టి దయచేసి మీరు కూడా ఈ యొక్క కాకతీయులను సామంతులుగా స్వీకరించండి అని చెప్పేసి ఈ కామసాని వెళ్ళి ఈ యొక్క తైలపుడు టూని కోరడం జరుగుతుంది. మరి వచ్చింది మహిళ, అది కాక ఎర్రభూపతి యొక్క భార్య. అర్థమవుతుంది లేదు? మరి మహిళకు గౌరవం ఇవ్వాలి కాబట్టి తైలపుడు ఏం చెప్తారంటే సరే ఓకే చెప్తా ఓకే చెప్పేశాడు. ఏం చెప్పాడు? నువ్వు అన్నట్టుగానే ఈ యొక్క కురివి ప్రాంతానికి అంటే వరంగల్ ప్రాంతానికి ఓరుగోలు ప్రాంతానికి ఈ బేతరాజు వన్ అంటే తండ్రిని కోల్పోయినటువంటి బేతరాజు వన్ ఎవరైతే ఉన్నారో వాడిని రాజుగా చేస్తానని చెప్పేసి తైలపుడు టూ ఏం చేస్తాడన్నా ఈ బేతరాజు టూని ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యానికి రాజుగా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా బేతరాజు వన్ మనకి రాజ్యానికి రావడం జరుగుతుంది. ఇతని దగ్గర నుంచే మనకి సామ్రాజ్య పాలన అనేది మొదలవుతుంది. అర్థమైంది లేదా? సో ఈ విధంగా అత్యంత సుదీర్ఘమైనటువంటి సువిశాలమైనటువంటి సుసంపన్నమైనటువంటి కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు వేసింది కామసాని. అర్థమైందా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్. కామసాని ఎవరి దగ్గరికి వెళ్ళింది? తైలపుడు టూ యొక్క సహాయం తీసుకొని ఈ కళ్యాణ చాళుక్యుల రాజు అయినటువంటి తైలపుడు టూ సహాయం తీసుకొని ఈ కాకతీయులను మరలా కళ్యాణ చాళుక్యుల కింద సామంతులుగా ఏర్పరిచి బేతరాజు వనికి సింహాసనం వచ్చేలా చేసింది కామసాని. ఇది మనకి కాకతీయుల యొక్క రాజ్య స్థాపన ఈ విధంగా జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఇంకొక అంశం ఏమిటంటే మరి బేతరాజు వన్ వచ్చాడు బాగానే ఉంది, మరి యొక్క తొలి కాకతీయులు మలికాకతీయులు అని రెండు చెప్పుకున్నాం. ఏమిటినానా? తొలి కాకతీయులు, కాకతీయులు రెండు వర్గాలు, ఒకటి తొలి కాకతీయులు, రెండు మలికాకతీయులు. మరి ఈ తొలి కాకతీయులు ఎవరు, మలికాకతీయులు ఎవరు చూసుకున్నట్లయితే ముందుగా మనం మాట్లాడవలసింది ఎవరి గురించి అంటే తొలి కాకతీయుల గురించి చూడాలి. ఈ తొలి కాకతీయుల యొక్క లిస్టు మనం చూసుకున్నట్లయితే మొదటిగా మీకు తెలుసు కాకచ్చగుండన చనిపోయిన తర్వాత కామసాని యొక్క ప్రోత్సాహంతో ఎవరు వచ్చారు రాజ్యానికి? బేతరాజు వన్. బేతరాజు వన్ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే ప్రోలరాజు వన్. ప్రోలరాజు వన్ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే బేతరాజు టూ. బేతరాజు టూ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే దుర్గరాజు. దుర్గరాజు టూ తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే ప్రోలరాజు టూ. ఈ ప్రోలరాజు టూ గురించి మనం ఆల్రెడీ చూస్తున్నాం. ద్రాక్షారామ యుద్ధం జరుగుతుంది, వెల్నాటి చోళ్ళు ఇతని గురించి చెప్పేటప్పుడు చెప్తాం. వెల్నాటి చోళుల రాజు అయినటువంటి గొంకరాజు టూకి మరియు ప్రోలరాజు టూకి యుద్ధం జరుగుతుంది. ఆ గొంకరాజు టూ తరపున అతని కుమారుడైనటువంటి రాజేంద్ర టూ యుద్ధంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ ద్రాక్షారామ యుద్ధంలో ప్రోలరాజు టూని రాజేంద్ర టూ వధించడం జరుగుతుంది. ఆ విషయాలన్నీ మనం చూస్తున్నాం. ఈ ప్రోలరాజు గురించి చెప్పేటప్పుడు ఆ విషయాల గురించి మనం మాట్లాడతాం. సో ఇది మనకి తొలి కాకతీయుల యొక్క వరుస క్రమము. ఎవరు అంటే మీరు గుర్తుంచుకోండి, బి వన్ అంటే ప్రోలరాజు వన్, పి వన్ అంటే ప్రోలరాజు టూ, నెక్స్ట్ బి టూ అంటే ఏమిటి బేతరాజు టూ, ఇతని తర్వాత దుర్గరాజు, దుర్గరాజు తర్వాత మళ్ళీ పి టూ అంటే ఏమిటి ప్రోలరాజు టూ. ఇది మనకి ఆర్డర్ నాన్న, తొలి కాకతీయుల యొక్క ఆర్డర్. నెక్స్ట్ క్లాస్లో మనము ఈ తొలి కాకతీయుల వరుసగా బేతరాజు గురించి, అతని రాజకీయ చరిత్ర, అతని కాలంలో జరిగినటువంటి యుద్ధాలు, అదేవిధంగా ప్రోలరాజు వన్, బేతరాజు టూ, దుర్గరాజు, ప్రోలరాజు టూ గురించి మనం చూస్తాం. అర్థమైంది లేదు? సో ఇది మనకి తొలి కాకతీయుల యొక్క కాలం. మలికాకతీయుల యొక్క కాలం అంటే మరి వరుసగా వారి గురించి చెప్పేటప్పుడు మనం చెప్తాం. ముందుగా తొలి కాకతీయుల గురించి మనం చూద్దాం. అర్థమవుతుంది లేదు? అయితే ఇందులో తొలి కాకతీయులు మలికాకతీయులను ఎందుకు విభజించుకున్నామంటే తొలి కాకతీయులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సామంతులుగా ఉంటూ రాజ్యపాలన చేపట్టారు. అంటే ఒకరి కింద సామంతులుగా ఉంటూ వీరు రాజ్యపాలన చేపట్టారు. ఎందుకంటే తైలపుడు తమ కింద సామంత రాజ్యంగా ఏర్పాటు చేసుకునే కదా బేతరాజు వారిని రాజును చేయడం జరిగింది. కాబట్టి ప్రోలరాజు టూ వరకు కూడా ఉన్న వారు ఏమిటంటే సామంతులుగా ఉంటూ రాజ్యపాలన చేసిన వారు. కానీ ప్రోలరాజు టూ తర్వాత ప్రోలరాజు టూ కుమారుడైనటువంటి ప్రతాపరుద్ర వన్ లేదా కాకతీయ రుద్రుడు లేదా అతనికి ఏమిటినన్నా రుద్రదేవుడు ఏమన్నా సరే ఒకటే, రుద్రదేవుడు అన్నా కాకతీయ రుద్రుడు అన్నా ప్రతాపరుద్ర వన్ అన్నా సరే ముగ్గురు కూడా ఒకటే, ఒకటే పేరు. అతను మనకు రాజ్యానికి రావడం జరుగుతుంది. అతను వచ్చిన 4 సంవత్సరాలకు అతను ఏం చేస్తాడు, స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. సో కాబట్టి స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రతాపరుద్ర వన్ లేదా కాకతీయ రుద్రుడు. అర్థమైంది లేదా? కాబట్టి ఇతని తర్వాత ప్రోలరాజు టూ తర్వాత వచ్చినటువంటి తన కుమారుడు ప్రతాపరుద్ర వన్ నుంచి ఉన్నటువంటి కాలాన్ని మనము మలికాకతీయుల కాలము,
వారి ముందు ఉన్నటువంటి కాలాన్నంతా కూడా తొలి కాకతీయుల కాలం అని చెప్పేసి చెప్పవచ్చును. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, తొలి కాకతీయులు సామంతులుగా ఉంటూ రాజ్యపాలన చేశారు, మలి కాకతీయులు స్వతంత్రాన్ని ప్రకటించుకొని రాజ్యపాలన చేశారు అనేటువంటి అంశాన్ని గురించి మనము చూసి ఉన్నాం. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము తొలి కాకతీయులు వారి యొక్క క్రమాన్ని గురించి మాట్లాడుతూ వారి కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు, రాజకీయ చరిత్ర గురించి, యుద్ధాల గురించి ప్రధానంగా మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. దాని తర్వాత మలి కాకతీయుల గురించి కూడా మాట్లాడి దాని తర్వాత వారి యొక్క ఏమిటినా మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వారి కాలంలో ఉన్నటువంటి నిర్మాణాలు, కట్టడాలు, విద్య, సాహిత్యము, నిర్మాణాలు, లలిత కళలు, వీటన్నింటి గురించి కూడా మనము ఒకటి తర్వాత ఒకటి కూలంకుషంగా వివరించుకుందాం. అర్థమైంది లేరన్న? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుద్దాం.